మనం ఎప్పుడూ లవ్ గురించి మాట్లాడుకుంటాం. లవ్ చాలా పవర్ఫుల్ అని, అది ఉన్న చోట ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని. కానీ మన సొసైటీలో లవ్కి ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. దాంతో అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఒక హ్యాబిట్లా అయిపోయింది. ఎప్పుడూ మాట్లాడుకోం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ ప్రాబ్లమే కులం, ముందుగా క్యాస్ట్ అని కూడా పిలుచుకుంటాం. అది అందరికీ ఎలా అలవాటు అవుతుందేమో, కానీ దుర్గాప్రసాద్కి మాత్రం ఇలా అలవాటైంది. ఇదిగో ఈ పిల్లోడే దుర్గాప్రసాద్. నేను చూస్తున్నాను కదా, భూపతి చేసిన కాగితాల్లోనే తేడా ఉంది. మళ్ళీ సర్వే చేయించాలి. అయ్యా సర్వే అంటే మీరుంటేనే తినగా అవుతుందయ్యా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలాగేనయ్యా, వెళ్తామయ్యా. నాన్న, నాకు పెద్దయ్యాక మీలానే అవ్వాలనుంది. మీకులాగే అందరు నా గురించి మంచిగా అనుకోవాలి. అందరు నా మాటే వినాలి నాన్న. వాళ్ళంతా మన వాళ్ళు, వాళ్ళందరిలో మనకు గౌరవం ఉండాలి, అప్పుడే మన వాళ్ళంటే మన కులం వాళ్ళు కదా నాన్న. చిన్ని, అవును మనం బలంగా ఉండాలి, కులం విషయంలో ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మన వాళ్ళందరూ గౌరవిస్తారు, మన మాట వింటారు. అలా కొడుకుని చిన్నప్పటి నుంచే కులానికి అలవాటు చేశాడు ఆయన. నేను బయటికి వెళ్తున్నాను, బండి పంపిస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. దుర్గా ఇలారా, దుర్గా నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలిరా. ధైర్యం, మంచి వ్యక్తిత్వం మాత్రమే ఒక మనిషిని ఆనందంగా ఉంచుతాయి. మనతో పాటు అందరూ బాగుండాలి, దానికి మనం ఏం చేయగలమో అని ఆలోచించాలి. అంతేగాని అందరూ మన మాటే వినాలి అని అనుకోవడం కూడా తప్పురా. మన కులం, మనవాళ్ళు అన్న ఒక చిన్న అండ ఉంది చూసావా? అది తెలియకుండానే మనలో పిరికితనాన్ని పెంచి వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని చంపేస్తుంది, ఆనందాన్ని దూరం చేసేస్తుందిరా. సరే అమ్మా, డబ్బులు ఇస్తావా, వెళ్ళి సోడా తాగొస్తా. దుర్గాప్రసాద్ పెద్దవాడయ్యాడు, అతనితో పాటు ఆ క్యాస్ట్ అన్న ఫీలింగ్ కూడా క్యాన్సర్లా పెరిగింది. దానికి తోడు ఒకరోజు అతని అక్క ఒక వేరే కులం అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది. అందరి ముందు తలెత్తుకోలేని పరిస్థితి అది. అతని తండ్రి మీద చాలా ఎఫెక్ట్ అయింది. అప్పటి నుంచి అతను క్యాస్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అయిపోయాడు. కులం ఫస్ట్, ఆ తర్వాత ఇంకేదైనా. తను కలిసేవాళ్ళు, చేసే పని సింపుల్గా చెప్పాలంటే అతని ఆఫీస్లో ప్యూన్ నుంచి ఇంట్లో పేపర్ వేసేవాడి వరకు అందరూ అతని క్యాస్ట్ వాళ్లే. ఆఖరికి అతను వెళ్లే టీ బండి వాడు కూడా తన క్యాస్ట్ వాడే. దేనికైనా, ఏ డెసిషన్కైనా అదే బేసిస్. అలా తన చుట్టూ ఒక ఆర్టిఫిషియల్ గౌరవాన్ని, ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అతనికి పెళ్ళై ఒక కూతురు పుట్టింది, హారతి. అచ్చం మీ అక్కలా ఉందిరా. దాంతో అతనికి ఒక భయం మొదలైంది, హారతి కూడా పెరిగి పెద్దయిన తర్వాత ఎవరైనా వేరే క్యాస్ట్ వాడితో ప్రేమలో పడితే అని. హారతి ఫ్రీడమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది, చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుంది. హారతి హైస్కూల్కి వచ్చేసరికి దుర్గాప్రసాద్ భయం ఇంకా పెరిగింది. వెంటనే అమ్మాయిని స్కూల్ మార్పించేశాడు. కొత్త స్కూల్కి పంపేటప్పుడు బాగా బ్రెయిన్ వాష్ చేశాడు.
ఇప్పటి నుంచి మనవాళ్ళతోనే మిక్స్ అవ్వాలి. ఫ్రెండ్షిప్ కూడా మనవాళ్ళతోనే. అర్థమైందా? సరేనా అన్న. ఏంటి నాన్న ఎందుకలా చేశారు? నా ఫ్రెండ్స్ అందరూ దూరం అయ్యారు. అంత మంచి ఫ్రెండ్స్ మళ్ళీ దొరకకపోతే నాన్న మంచివారు కాదు. అలా హారతికి తన ఫ్రీడంతో పాటు ఆనందం కూడా పోయింది. దుర్గాప్రసాద్ కూతురుతో ప్రేమగానే ఉంటాడు. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా గిఫ్ట్స్ ఇస్తారు తెలుసా. మా నాన్న చాలా గ్రేట్, చాలా మంచివారు. మా డాడీ ఇంకా చాలా మంచివారు. వేరే వాళ్ళతో కొద్దిగా దూరంగా ఉండు. అసలు వేరే వాళ్ళతో కలవద్దు, మాట్లాడతా. అలా కుదరదునా? తర్వాత బాధపడే బదులు ఇప్పటి నుంచి జాగ్రత్త పడటం బెటర్. ఏంటి నేను నాకు నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటినా అన్నా అని ధైర్యంగా ఎందుకు అడగలేకపోతున్నాను? నాన్న మంచివారే, కాకపోతే క్యాస్ట్ అంటే ఇంకంతే. సో ఆ విషయంలో ఆయన కంప్లైంట్ చేసే ఛాన్స్ ఇవ్వను. జస్ట్ ఒక్కటే ఆశ, నాన్నలా కాకుండా కాస్త మంచిగా ఉండే మంచి నా లైఫ్లోకి వస్తే చాలు. నాన్న, మీకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు చెప్పినట్టే ఉంటా. ఇప్పటి నుంచి నా లైఫ్లో ఏ డెసిషన్ అయినా మీదే నాన్న. మీకు నా నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు. అప్పటి నుంచి దుర్గాప్రసాద్ రిలాక్స్ అయిపోయాడు. హారతి తన పని తను చేసుకుంటూ హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకుంది. ఈవిడ హారతి వాళ్ళ పిన్ని సీత, పిన్ని హస్బెండ్ శ్రీను. హారతి లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ కంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వాళ్ళ ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటారు. అక్క, హారతికి పెళ్లి విషయంలో ఒక దోషం ఉందక్క. పెద్దలు చేసే పెళ్ళే కానీ ఏదో ప్రాబ్లం అంట. చిన్నప్పుడే దాని జాతకం చూపించా, ఆ దోషం ఇప్పటికీ అలాగే ఉంది. కరెక్టే, ఇప్పుడే మా ఇంటికి వచ్చింది. హరి అతనికి లైఫ్ని ఎప్పుడు థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంచుకోవడం ఇష్టం. ఎప్పుడూ కొత్త టైంపాస్ కావాలి, అల్లరి పనులు చేస్తుంటాడు. వాళ్ళమ్మకేమో ప్రతిదానికి మొక్కుకోవడం, పూజలు హోమాలు చేయటం వీక్నెస్. హరికేమో బోరు చిరాకు. ఎందుకు వచ్చిందో మరి, హరికి చిన్నప్పటి నుంచి ముద్దంటే పిచ్చి ఇంట్రెస్ట్ వచ్చింది. నేను హెల్ప్ చేస్తానులే. నో ప్రాబ్లం. స్నేహ, మనం కిస్ చేద్దామా? మనసు మేడం మిమ్మల్ని పిలుస్తుంది. నేను కూడా కిస్ అంటే కొట్టగా. న్యూటన్స్ థర్డ్ లోనే కదా చెప్తా. ఐ లవ్ హరి ఫ్రమ్ ప్రియా విత్ స్మైల్. ఆల్ ఆఫ్ యూ గెట్ యువర్ హోంవర్క్ బుక్. వాళ్ళ నాన్నది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవడంతో చాలా ఊళ్ళు తిరిగి ఫైనల్ గా శ్రీకాళహస్తిలో సెటిల్ అయ్యారు. ఆ ముద్దు మీద పిచ్చి పెరుగుతూ వచ్చింది. అలానే హరి కూడా పెరిగి పెద్దవాడయ్యాడు.
పేరుకు ఒక జాబ్ ఉంది, కార్ షోరూమ్ లో సేల్స్ మేనేజర్. కానీ ఆఫీస్ కి అప్పుడప్పుడు గెస్ట్ లా మాత్రమే వెళ్తుంటాడు. షోరూమ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇతను బాబ్జీ, ఇతను అనిల్. ఏంట్రా ఈరోజు కూడా షోరూమ్ రావా? అరే వాళ్ళు ఫ్రైడే రా, సినిమాకి వెళ్దామని కదా. నిన్న థర్స్డే గుడికాడ అమ్మాయాలన్నా. అది నీకోసం అన్నాను. అట్లయితే వెనస్డే, ట్యూస్డే, మండే ఎవడి కోసం? మండే అంత మూడ్ బాగాలేదండి, ట్యూస్డే లాంగ్ డ్రైవ్ వెళ్ళేందుకు వెనస్డే ఉంటే బాగాలేదు. ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోదాం, ఆ తర్వాత టైం ఉంటే అప్పుడు షోరూమ్కి వెళ్దాం. మీరు పోని సినిమాకి నాకు ఇంకా రెండు ఇన్సూరెన్స్లు పెండింగ్ ఉన్నాయి. మేము బ్యాడ్ అయితే నువ్వు గుడ్డా, మేము ఎదవాలైతే నువ్వు ఎదవాల్సిందే. ముందా కీస్ తీసి నీట్గా కడిగి నాకెవరా ఇస్తే సినిమా వస్తావా? రే ఇష్టం లేని జాబ్లో ఎందుకు చేరావా మరి? జాబ్ మంచిదేరా, కానీ వచ్చే కస్టమర్స్ చిరాక్ చేస్తాను. అయినా వాడి ముందు మొహం ఆటంగా సిగ్గుపడుతూ బాగా ఒబీడియంట్ అన్నట్టు బిల్డప్ ఇస్తూ డీల్ క్లోజ్ చేయాలి. మన జాబే అది కదరా. రే జనాలు ఎదవాలిరా, వాళ్ళు ఎదవాలిగానే ట్రీట్ చేయాలి, నీలాగుంటే అంతే. కానీ అప్పుడప్పుడు జనాలు మిస్ అవుతుంటారు, అలాంటప్పుడే షోరూమ్కి వెళ్తాం. కార్ ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం. హలో సార్. హలో. హలో మేడం. ఈ లో ఎండ్ మోడల్లో ఫీచర్స్ ఏంటి? ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటాయి సార్. ఓకే. కానీ లో ఎండ్ అంటే అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళకి సార్. ఓకే సార్, ఒకటి చెప్పండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎక్సలెంట్ సార్. మీరు ప్రేమించిన మీ డ్రీమ్ గర్ల్ని తీసుకెళ్లే డ్రైవ్ ఎలా ఉండాలంటే, మీరు ప్రపోజ్ చేసినప్పుడు ప్లాన్ చేసుకుంటారా ఫ్యూచర్ అలా ఉండాలి. అలాంటి డ్రైవ్కి ఇలాంటి కార్లో కాదు సార్. మరి క్లాసిక్ 120 BHP, 6600 RPM, పిచ్చ పికప్. థ్యాంక్ యూ. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. పర్ఫెక్ట్ సార్. మీరు అరేంజ్ మ్యారేజ్లో అంతా కొత్త కొత్తగా ఎంత థ్రిల్గా ఫీల్ అయ్యారో ఫస్ట్ టైం కార్ కొనేటప్పుడు కూడా అంతే థ్రిల్ ఉండాలి. కాస్త అడ్వెంచర్గా ఆలోచించండి. 88 BHP, 6000 RPM, పిచ్చ పికప్. మీరు మీ వైఫ్తో ట్రావెల్ చేస్తే ఇందులోనే చేయాలి. ఓకే ఓకే ఓకే. రే మరి ఒక పిల్లని ప్రేమించి ఇంకో పిల్లని పెళ్లి చేసుకున్నాడుకి ఏం చెప్తారా? ఈ కార్ డబ్బులు కట్టి ఆ కార్ తీసుకెళ్ళమంట. యాండి, మన సీత హారతి జాతక దోషం గురించి పంతులు గారిని కనుక్కుందంట. దాన్ని కాళహస్తిలో నీలిమ వాళ్ళ ఇంటికి పంపించి పూజకు అటెండ్ అవ్వమని చెప్దామండి. నేను చెప్తే అది వినదు, మీరే కొంచెం దానికి గట్టిగా చెప్పండి. పెంపకం లేకపోతే ఎన్ని పూజలు చేసినా ఏమొస్తుంది? నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. పూజ చేయించడం మంచిదే కదండి. సరే చెప్తానులే. ఇదిగో వందని ఫోటో, కాస్త జాగ్రత్తగా చూసి ఆలోచించి చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు మీరు నచ్చరని? ఈ మరదల్లి కోడలు అంటే నన్ను విసిగించకపో. అమ్మాయిలా లేదు, నాకు లేసిన అమ్మవారిలా ఉంది. దీంతో నాకు పెళ్ళేంటి? బయట వాళ్ళు నచ్చరు, మరదల్లో నచ్చరు. పోనీ ఆ మ్యారేజ్ బ్యూరోకి వెళదామంటే అది వద్దన్నావు. మరి ఎట్లరా? మిమ్మల్ని అమ్మాయిలు వెతకపోయాను అని చెప్పాను. అదేంటి, పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిని చూడాలి కదా. నేను చేసుకోను. అరే ఏదో నా గోల్స్ నాకున్నాయి, అయినా అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఛాలెంజింగ్గా ఉండాలి. అలాంటి అమ్మాయిలు దొరకడం కష్టం, సో నేను పెళ్లి చేసుకోవడం కూడా కష్టం. ఇంట్రెస్టింగ్ ఏంట్రా ఇంట్రెస్టింగ్? అమ్మాయిలు జోకులేలా లేకపోతే జిమ్లకి వెళ్ళి జిమ్నాస్టిక్లు చేయాలా? ఒరే నిజంగా చేసుకోవా? వీడు పెళ్లి చేసుకొని తిన్నాడు. నాని
నీకు దోషం ఉందంటరా, అందుకే నీకు పెళ్లి కావటం లేదంట. పెళ్లి కాకపోవటం ఏంటమ్మా, నేనే చేసుకోవట్లేదు ఇక్కడ. అదేరా దోషం అంటే, ఆ దోషం నీ మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. నీ పాపం పోవాలంటే గుడికెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవాలంట. దోషం నాకు కాదు, నీకుంది. అవునరా, నా లైఫే ఒక దోషం. నాకు ఏ ఆనందాలు ముచ్చట్లో ఉండో. అమ్మా, నేను ప్రశాంతంగా నిద్రపోవడం నీకు ఇష్టం లేదా? మరి గుడికి వస్తావా పాపం తీయించుకోవడానికి? నన్ను విసిగించకపో. ఇంకెప్పుడు పెళ్లి టాపిక్ ఎత్తద్దు మరి. నాన్న కూడా నాన్న టీ తీసుకోండి. హారతి, మీ ఫ్రెండ్ సౌమ్య పెళ్లికి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలమ్మా. అదే రోజు సురేష్ కొడుకు పెళ్లి ఉంది, మీ అందరూ అటు వెళ్తున్నాం. సో నువ్వు రేపు శ్రీకాళహస్తి నీలిమత్తాల దగ్గరికి వెళ్ళి నీ దోషం గురించి 27 స్పెషల్ పూజ ఉందంట, అది చూసుకుని అక్కడే ఉండి అటు నుంచి అటే సౌమ్య పెళ్ళికి వెళ్ళు. సరే నాన్న. ఇదిగో ఇది నీ దగ్గర ఉంచు, దేనికి ఇబ్బంది పడకో. ఇక్కడున్నావా? సర్లే, నా వదిలి తీసుకెళ్ళమ్మా. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఏ పూజ కమిట్ అవ్వను. ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనా ఉపమశ్రవస్. ఆకలి కడుపుతో పూజలు ఏంటరా బాబు, వద్దులే ఇక్కడెందుకు. కడుపుకైతే ఏమీ లేదు, కనీసం కళ్ళకైనా టైంపాస్ ఏర్పాట్లు చేశారు లేదు చూద్దాం. అమ్మో అబ్బో, వార్ నాయను ఏం ఫేసల్ రా బాబు. ఇక్కడికి ఇలాంటి ఫేసులే వస్తాయి, అందంగా ఉన్న అమ్మాయిలకు దోషాలు అందుకుంటాయి, ఇక్కడికి ఎందుకు వస్తారు? మనలాంటి వాళ్ళు దిష్టి తగిలి. బాగుంది కానీ కాస్త భక్తి ఎక్కువైనట్టుంది మనకు అస్సలు. ఇదేదో లేడీ కానిస్టేబుల్ అనుకుంటా, తలనొప్పి ఆకలిస్తుంది ఇక్కడ, చచ్చిపోతున్నా. అమ్మో డివోటి అనుకున్నాను, నాటి.
చాక్లెట్ పోయింది. అమ్మని చిన్న పిల్లోడి దగ్గర చాక్లెట్ కొట్టేసి నాట్లోకి ఇస్తావా? అమ్మా పూజ పూర్తయింది, అందరూ లేచి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శించుకోండి. నాకంటే వింతగా ఉన్నాడేంటో. నీ దోషం పోయినట్టుంది. ఈ దోషం పోయేలాగా నేను పోయేలాగా ఉన్నాను. చాక్లెట్ తంగా చూను. ఇప్పుడు దారిలో కొబ్బరి చిప్పడేసి చచ్చాడు ఫెస్టివల్లో. కొబ్బరి చిప్ప గుచ్చుకుందా? కర్మరా బాబు. అదే మిస్టేక్ చేస్తున్నావు. ఏంటి నేను ఇతని ఊరికే దొరికిపోతున్నాను, ఇది ఎట్లా బిహేవ్ చేస్తున్నాను? మంచి ఇంప్రెషన్ వచ్చింటుందిలే. వాళ్ళ కథలు చెప్పి కార్లు అంటే రోజుకి 15 నమ్మగలను, కానీ షోరూమ్లో లేవు కదా. ఇలా చెప్తూ బతికేరా? ఇలా చేయాలరా టీ అంటే షుగర్ ముందే కలపద్దు, అర్థమైందా? ఇట్స్ సో డస్టీ అండ్ స్వెటీ. హే దిస్ ఏరియా ఇంచి ఇలా ఉంది. అప్పారావుపేట చాలా రోజులు అయింది కదా నేను వచ్చి. రోజు కీర్తి కనిపిస్తూనే ఉంటాను రా, అయినా అసలు నేను ఎవరో తెలియనట్టు మొహం పెడుతుంది. అయినా తింగర్దానిలో ఏం చూసావరా, ఎలా నచ్చింది అసలు? రే ఎందుకులా మాట్లాడుతూ, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఏం చేయను, నిజాలు అలా తనుకుంటే బయటకు వచ్చేస్తున్నాయి. అయినా ఇండియాలో ఏంటి ట్రాఫిక్ ఇంత చందారంగా, అదే యుఎస్ లో అయితే రోడ్స్ అంత బ్రాడ్గా ఉంటాయి తెలుసా? ఇలాంటి నాస్టీ థింగ్స్ ఇండియాలో హ్యాపెన్స్. కీర్తి పానీపూరి తింటావా? బాగుంటుంది. ఈ ఆ పానీపూరి వాడిని చూసావా? చేయి మొత్తం లోపల పెట్టి ముంచి తీసి చేస్తున్నారు. డేమ్ ఇట్స్ వెరీ అన్హైజీనిక్ యు నో. టీ ఏమైనా తాగుతావా? బాగుంటుంది. డర్టీ. రెండు నెలలు యుఎస్కి వచ్చి అప్పుడే ఇంటికాడ నుంచి ఇక్కడ దాకా రోజు నీకోసమే వస్తాను కీర్తి. అయితే నేనే ఇచ్చాను. కొద్దిగా నన్ను అర్థం చేసుకో. లాల్ రోజు నా చుట్టూ చాలా మంది తిరుగుతుంటారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని అర్థం చేసుకునే టైం నాకు లేదు. ప్లీజ్ కీర్తి. ముందే చెప్పాను కదా నేనంత ఈజీగా ఎవరికి పాజను. మరి ఎవరికి చేస్తుంది? నువ్వు అంటే నాకు చాలా. చెప్పిందే చెప్పి రిపీట్ చేస్తూనే ఉన్నావు, ఎన్నిసార్లు చెప్పాలి? నేను పడను కీర్తి. ఏంటి? నా దగ్గర టెక్నిక్ ఉంది తెలుసా, ఏ అమ్మాయినా చాలా ఈజీగా పడిపోద్ది. ఏంటి అది? అంతే చూసావు అంత ఈజీగా పడిపోయావు. లాల్ రే కోతి మొహమోడా సచ్చినోడా లోపరి సచ్చిపో. రే యాండొచ్చి పట్టుకొచ్చినావు రా వాడే. రే తుత్తరోడా సోపెరి ఏం రోగం వచ్చిందని. రే చూసావా, అది రే నన్ను ఒరిజినల్ క్యారెక్టర్. ఈరోజు కూడా కనిపిస్తాడేమో, కాస్త మంచి డ్రెస్ వేసుకోవాలి. ఏమవసరం లేదు, ఏదో ఒకటి వేసుకుంటా. ఆ అబ్బాయి కోసమేం కాదు, నాకు ఇష్టమని వేసుకున్నాను. రోజు స్మైల్ వేస్తుందంటే ఇంకా డౌటే లేదు.
ఒకసారి కాఫీకి వెళ్ళు. రోజు నేను చూస్తున్నా, నువ్వు కూడా నన్ను చూస్తున్నావు, స్మైల్ కూడా ఇచ్చావు. అయినా నేను ఎవరో తెలియనట్టు ఫేస్ పెట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను నిన్ను అడగనా ఆ అమ్మాయిలో ఏం చూసావురా, నీకెలా నచ్చిందిరా అని? రే, ఆ అమ్మాయి వేరు, నీ మెంటల్ది వేరు. రే, ఇంకా అమ్మాయిని లైట్ తీసుకోవాలనుకుంటా. నాలుగు రోజులకే నువ్వు అంత ఫీల్ అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా? నీ పరిస్థితికి ఏంట్రా, నీకు ఆ మెంటల్ది బాగా క్లోజ్ అయిపోయిందిగా. రే, క్లోజా నా బొందా, అసలు నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుందో ఏంటో. అనుకుంటే మంచిదే. అయినా ఆ బూదులేంట్రా అమ్మాయి, అది అసలు అమ్మాయినా? ఆ రోజు అందుకు థ్యాంక్స్. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. అబ్బో, నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి. ఓకే, అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? ఓకే. రే పార్టీ అప్పుడు రా. చాక్లెట్ తీసుకొచ్చాడంటే గర్ల్ ఫ్రెండ్ లేదనమాట. అయినా అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి? ఛా. అంకుల్. అమ్మా. మీకు గుడి దగ్గర టీ షాప్ అతను తెలుసా? ఎందుకమ్మా? అతని దగ్గర ఒక అబ్బాయి నంబర్ తెలుసుకోవాలి, ఒకసారి అక్కడికి వెళ్దామా? సరే అమ్మా. వద్దులేండి, వెళ్ళిపోదాం. అలాగేనమ్మా. యాక్చువల్లీ వెళ్దాం. సరే అమ్మా. వద్దు, వెళ్ళిపోదాం. సరే అమ్మా. హలో. హలో, నేను. మనం ఒకసారి కలుద్దామా? చాక్లెట్ దొంగ సడన్గా ఏంటి చేంజ్? ఒకసారి కాఫీకి వెళ్దాం. కాఫీ? నేను ఫస్ట్ చూసినప్పుడు నువ్వు ఒక భక్తి చాలని అనుకున్నాను, తర్వాత అదేం కాదు బాబు, బాగా నాటి అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు నాకు అర్థం కాలేదని ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కూడా వేస్ట్ అని. నాకు ఒక విషయం చెప్పు, నీకు స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఐడియా ఉందా? మనం ఒకసారి కలుద్దాం, కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం, కానీ ఇది టెంపరీ, ఓకే? విల్ జస్ట్ బి ఫ్రెండ్స్. అబ్బా, గుండెల మీద కొట్టేసావు కదా. నువ్వు ఫ్రెండ్షిప్ అంటున్నావు కాబట్టి చెప్తున్నా, నాదైతే అట్రాక్షన్, 100% ప్యూర్ అట్రాక్షన్. ఫ్రెండ్షిప్ అయితే ప్రాబ్లం ఏంటి? అందులో సిన్సియారిటీ ఉండదు, ఏ థ్రిల్ ఉండదు. ఫ్రెండ్షిప్ అనేది మైండ్లో నుంచి తీసేసి నాతో ఒక్కసారి కాఫీకి రా, ఒక్కసారి రిస్క్ చేసి చూడు. ఒక్క కాఫీ, ఒక్క ముద్దు, ఒక్క సిగరెట్ అని ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ఒక్కసారితోనే మొదలవుతాయి. ఈ వయసు అలాంటిది, అందరూ హార్మోన్స్ కంట్రోల్లోనే ఉంటారు. ఏం ఆలోచించినా, ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ ఫీలింగ్స్ అయినా అంతా హార్మోన్సే. అటాక్ ఆఫ్ ద హార్మోన్స్ అన్నమాట. ఈ వయసు అలాంటిది, అందరూ హార్మోన్స్ కంట్రోల్లోనే ఉంటారు. హాయ్ మ్యామ్. ఒక కాఫీ. రెండు కాఫీ. ఓకే సార్. నేను నిన్ను కలవటం ఇంకా కుదరదు, ఇది చెప్దామనే కలుద్దామన్నాను. అదేంటి, మళ్ళీ ఏమైంది? నిన్న కూడా బాగానే ఉన్నావు కదా, అసలు ప్రాబ్లం ఏంటి? క్యాస్ట్ ప్రాబ్లం. మీ క్యాస్ట్ ఏంటి? మీరేంటి?
అది మా క్యాస్ట్ ఏంటో తెలుసా? అయితే సో ఇదంతా జరగని పని, టైం వేస్ట్. ఇప్పుడు మనకి ఎవ్వరు పెళ్లి చేసేయట్లేదు ఇక్కడ, ఓకే? మనం ఇలానే కలుద్దాం. ఈ అట్రాక్షన్ ఎక్కడ తీసుకెళ్తుందో చూద్దాం. నన్నైతే ఎక్కడికి తీసుకెళ్ళదు, నిన్ను మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఆహా, సరే అయితే. నువ్వు కూల్గా కంట్రోల్లో ఉంటావు, నాకే కదా రిస్క్. పర్లేదు, నో ప్రాబ్లం, కలుస్తూ ఉందాం. అట్లీస్ట్ లవ్లో పిచ్చివన్ అయిపోతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వస్తున్నావు ఈ ఛాన్స్? ఏమవసరం లేదు, వద్దని చెప్పు. ఓకే, కానీ నా గురించి ఎవరికి చెప్పకూడదు, మన గురించి ఎక్కడ మాట్లాడద్దు. ఎందుకు? నాకు ఇష్టం లేదు. అండ్ నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకు అనవసరంగా. ఓకే. ఇదిగో నీకు ముందే చెప్తున్నా, నేను ఏ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. నీకు రిస్క్ అని కూడా ముందే చెప్తున్నా. భయపడుతున్నావా? భయపడుతున్నావా? సరే అయితే. అన్న, రెండు టికెట్లు. అది ఇవ్వండి. పర్వాలేదు. సార్, నేను డబుల్ రెడ్ ఇస్తాను, మీ టికెట్స్ నాకు ఇచ్చేయండి. నో నో నో, వేరే ట్రై చేసుకోండి. సార్ ప్లీజ్ సార్, ఇవ్వండి సార్. లేదు, మేము ఇవ్వం. వెళ్ళవయ్యా. రావు గారు, ఎందుకు సార్? ఏదో మీరు ఎవరో కిడ్నీ అడిగినట్టు ఫీల్ అవుతారు. ఇచ్చేయండి, టికెట్సే కదా. నా ఇష్టం, నేను ఇవ్వను. అరే, నీకన్నా బ్రెయిన్ పనిచేస్తుందా? అసలే కుదరక కుదరక ఇవాళ వస్తే నువ్వేంటి? ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు పిల్లపిస్తున్నారు. మీరు మహాయితే బ్యాంక్లోనే పనిచేస్తారు, అంతే కదా? మీరు సినిమా ఎప్పుడు కాకపోతే రేపు చూడొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు. అసలు మీరు చూడకపోయినా పర్లేదు. ఇక్కడ నుండి కంట్రోల్. రావు గారు, మీరు ఎప్పుడు అప్పుడు తీసుకుంటాను. చాలా బాగుంది. నాకు ఇలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. నా డ్రీమ్ డెస్టినేషన్ ఏంటో తెలుసా? హిమాలయాస్కి వెళ్ళాలని. కానీ అది అవ్వద్దులే. హారతి అంటే నాకు చాలా ఇష్టం. తను నన్ను ఇష్టపడాలనిపిస్తుంది. అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా కలిశాను. ఏంటో, హారతి ఉంటే చాలా బాగుంటుంది. నాకు కీర్తి కావాలరా. రోజు రోజుకి తన మీద ఇష్టం పెరిగిపోతుంది. నేను మాట్లాడేది ఎవరు ట్రై చేసినా పడనమ్మాయి గురించి, ఎవరు ట్రై చేసినా పడిపోయే అమ్మాయి గురించి కాదు. ఏమ్మా, మీ ఆయన ఒకరోజు వస్తే రెండు రోజులు పడుకుంటాడు? అదేం లేదండి, ఆయనకి ఈరోజు ఇన్స్పెక్షన్ అంట. పొద్దున్నే వెళ్ళిపోయారు. చింటూని స్కూల్కి పంపించి నేను వచ్చేసా. సరే, ఎల్లుండి మా ఇంట్లో పూజ, మర్చిపోద్దని చెప్పు. అలాగే. హార్తిక్ మ్యాచెస్ చూద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా ఉంటే చెప్పరా. గుడ్ గుడ్, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూద్దాంరా. అయినా మీతో సంబంధం అంటే ఎవరు కాదంటారు? అక్క, మనం మామయ్య వాళ్ళకి చెప్దాం. కుసుమ బ్రహ్మరామలతో నేను మాట్లాడతాను, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. సరే. హారతి, సీత పొద్దున ఫోన్ చేసింది. నాన్న చెప్పండి. పడుకున్నావమ్మా? లేదు నాన్న, చెప్పండి. నేను ఇక నీకు సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాను. నీకు ఓకేనే కదా? హలో హారతి. నాన్న. నీ సైడ్ నుంచి అంతా ఓకే కదా? అవును నాన్న. సరే, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆప్షన్ చూద్దుగా, ఓకే? సరే నాన్న. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి కూడా ఎందుకు కంట్రోల్ లేకుండా ఉన్నాను? నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం అని నాన్నకు అసలు చెప్పగలనా? నోనో, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు కట్ చేస్తున్నా ఫోన్ చేస్తున్నాడు వెంటలా?
ఈ టైంలో ఫోన్ ఎవరు? ఫ్రెండ్ అత్త. నీకు అసలు ఏమైనా సెన్స్ ఉందా? అంత అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తారా? అసలు నా పరిస్థితి గురించి ఇంత అయినా తెలుసా నీకు? నేను ఏ సిచ్యువేషన్ లో ఉంటానో, నా మీద ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, కొంచెమన్నా ఆలోచించవా? ఓకే, ఇంకిదే లాస్ట్ టైం నేను కలవడం. అయినా అంత అవసరం ఏమొచ్చింది చెప్పు. ఒకసారి తిరిగి ఎంత గ్రేట్ లైన్ కదా, ముద్దు గుండెకి టచ్ అవుతుందంట. నువ్వు అది కనిపెట్టేశావా? ఇందుకేనా రాత్రి అన్నిసార్లు ఫోన్ చేసావు? ప్రపంచం మొత్తం ఏమైపోతున్నా సరే నీ మైండ్ లో మాత్రం ఇంకేదో ఉంటుందే, నీ పిచ్చి నీదే. లవ్ అంటే అదే కదా. ఏం ఫీలింగ్ నీకు? ఇది ఎక్స్పీరియన్స్ చేయాలలేదా? నీకు అసలు ఏమనిపించట్లేదా? నిన్న రాత్రి నువ్వు ఫోన్ చేసినప్పుడు టైం ఎంతో తెలుసా? అంత గ్రేట్ ఫీలింగ్ లో ఉన్నాను, ఇంకా ఆ టైంలో టైం చూసినంత టైం లేదు. ఏంటి, నేను ముట్టుకుంటే అపవిత్రం అయిపోతావా? నీకు పిచ్చి బాగా ముదిరింది. యు నాస్టీ క్యాస్టీ. అలా ఏం లేదు, నీ చేతుల్ని దగ్గర పెట్టుకుంటే చాలు. నువ్వు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటావు చూడు, అందుకు ఇంకా నచ్చేస్తుంటావు. నువ్వు ఒక వింత మంచివి తెలుసా? నువ్వు ఫీల్ అవుతావా అని అవ్వాలని చెప్పలేదు. ట్రూత్ ఇస్ ట్రూత్. నేను రేపు ఊరెళ్తున్నా నెల్లూరు, ఒక పెళ్ళికి వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 1 వీక్ లో వస్తా. అరే అనిల్, నన్ను వాళ్ళు ఇంటికాడ డ్రాప్ చేయాలరా. నీ బైక్ ఏమైంది? అదా నైట్ పెట్రోల్ అయిపోతే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో పార్క్ చేశాను రా. రాత్రి రంగండ్రలో దొరికిపోయి మళ్ళీ ఎదవక మరి. నేను ఎప్పుడు ఎవరిని ఇలా మిస్ అవ్వలేదురా. తన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కానీ కానీ ప్రాబ్లం ఏంట్రా? తనకు నేను నచ్చాను, కానీ నిజంగా ఇష్టం ఉందో లేదో తెలియట్లేదు. అసలు నేను తనకి ఇంపార్టెంట్ కాదో అర్థం కావట్లేదు. అయినా పర్లేదు, వదలను. రే, ఆమె నీతో ఆడుకుంటుందిరా, మరీ అంత రెస్పెక్ట్ అవ్వకు. చూడా, ఆ అమ్మాయి డెఫినెట్గా హ్యాండ్ ఇచ్చాడు. ఇదంతా కాదు కానీ నాతో ఒకసారి మీటింగ్ పెట్టించు. ఏంటి మా వాడితో ఆడుకుంటున్నావు, డైరెక్ట్గా అడిగేస్తా. అండి రే, ముందు పోయి ఫైన్ కట్టి బండి తీసుకొచ్చు. ఏంటి గిఫ్టా? నీ నా లైఫ్ లో ఎప్పుడు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు, ఫస్ట్ టైం నీకు ఇస్తే యావరేజ్ అంటావా? నువ్వు ఇంత ఫీల్ అవుతావని అవ్వాలని చెప్పలేదు. ట్రూత్ ఇస్ ట్రూత్. అవునా? సరే, నీ ఫ్రెండ్ పెళ్లికి చీర కట్టుకో. ఒకవేళ 10 మందిలో 8 మంది బాగుంది అని అనకపోతే ఎన్ని వెంట పడతావు మానేస్తావు. ఒకవేళ 8 మంది బాగుందంటే నువ్వు నాకు కిస్ ఇవ్వాలి. తీసుకో. చెప్పమ్మా. నాన్న, నేను ఇంకా ఒక 2 వీక్స్ కాళహస్తిలో నీలిమత్త దగ్గరే ఉందామనుకుంటున్నాను, పర్లేదా నాన్న? సరే అమ్మా. ఇంకా పిల్లల్లో జరుగుతుంది? బాగా జరుగుతుంది నాన్న. సరే మరి. ఓకే నాన్న.
ఎక్కడికొచ్చావు? మన బెట్ మర్చిపోయావా? నువ్వు చీటింగ్ చేస్తా? నా మీద నమ్మకం లేదా? క్వశ్చన్ నమ్మకం ఉందా లేదా అని కాదు, బెట్ కోసం నువ్వెంత దూరం వెళ్ళగలవని, కిస్ కోసం నేనెంత దూరం వెళ్ళగలనని. ఇంత దూరం వచ్చాను, గెలు చూద్దాం. ఏంటది? కెమెరా. ఎవరిది? కెమెరా మంది. టిఫిన్ చేయడానికి వెళ్ళొచ్చరికి కెమెరా కనిపించట్లేదన్నా. హే, నీ సారీ సూపర్. ఏమన్నారు? సారీ బాగుందన్నాను కదా. నీ సారీ బాగుందంట అక్క. నీ సారీ సూపర్ ఉంది అక్క. 1, 2 నాకు, నీకు 0. మీరు మా వాళ్ళై ఉంటే ఎంత బాగుండేదో. ఏంటి? ఏం లేదు, నువ్వు బాగా డెస్పరేట్గా తయారవుతున్నావు అంటున్నా. మా బాబ్జీ గారు కూడా అదే అంటున్నాడు. వాడైతే నేను పిచ్చోని అయిపోతున్నా అంటున్నాడు. నువ్వు ఇలాగే నాతో ఆడుకున్నావు అనుకో, వాడు వస్తాడు మాట్లాడటానికి. ఆలోచించుకో మరి. ఏంటి? హరి, ఏంటిలా, ఏమన్నా ప్రాబ్లమా? కిస్ కావాలన్నావు కదా, అందుకే వచ్చా. అన్నాను కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. హరి, నన్ను కిస్ చేస్తావా? మ్యాటర్ ఇంకేదో ఉంది, అదేంటో చెప్పు. మన టైం అయిపోయింది హరి, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీ తప్పేం లేకుండా నువ్వు ఫస్ట్ నుంచి చెప్పిందే చేస్తున్నావు. నేను పిచ్చోళ్ళు అర్థం చేసుకోలేదు. ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నదంతా పెద్దమేనా? నాకు నీతో ఇంతే టైం దొరికింది, అందుకే అలా చెప్పా. నేను నీకు ఫస్ట్ నుంచే అట్రాక్ట్ అయ్యాను, అందుకే ఇది టెంపరీ అని తెలిసే నీకు ఫోన్ చేశాను. వద్దు వద్దు అనుకుంటూనే కలిశాను, కానీ ఎంత నచ్చేసావంటే నాకు భయం వేసింది. నేను నా రూల్స్, అమ్మా నాన్నలకు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ బ్రేక్ చేసేస్తానేమో అని. అందుకే నా గురించి నీకు అబద్ధాలు కూడా చెప్పాను. నా లైఫ్ చాలా కాంప్లికేటెడ్ హరి, మా నాన్నలాగా ఎవరు ఉండరు. క్యాస్ట్ విషయంలో ఆయన్ని మార్చడం ఇంపాసిబుల్, అండ్ నువ్వెదురుగా ఉంటే నేను క్లియర్గా ఆలోచించలేను. అందుకు ఇదే కరెక్ట్ సొల్యూషన్. నువ్వు ఎంత ఇంపార్టెంటో తెలుసా? నా లైఫ్లో ఫ్రీడమ్, హ్యాపీనెస్ అనేవి ఎప్పుడూ మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చావు, అనవసరంగా వచ్చావు. రాకపోయింటే అలానే అడ్జస్ట్ అయిపోయేదాన్ని. తెలియనంతకాలం పర్లేదు కదా, ఇప్పుడు చూడు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వాలి. ఎంత పని చేసావు హరి, రిస్క్ తీసుకోమన్నావు కదా, తీసుకున్నా. ఇది జరిగింది. చాలా లక్కీ, అనుకోకుండా నా లైఫ్లో లవ్ అంటే ఏంటో చూశాను. అవును, నువ్వు అంటే పిచ్చి ఇష్టం. నాకు తెలుస్తుంది, ఐ మిస్ యూ మై ఎంటైర్ లైఫ్. నేను నా లైఫ్ అంతా ఫీల్ అయ్యేంత లాస్ నువ్వు. నీ నుంచి దూరం కావడం చాలా కష్టం. నువ్వు కూడా అంతే ఫీలింగ్ పెంచేసుకుంటున్నావని
ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేస్తే అందుకే డెసిషన్ తీసుకున్నా. ఇది ఈజీ అవ్వాలనే మా వాళ్ళు నా డీటెయిల్స్ ఏమీ తెలియకుండా చూశారు. నా పేరు, నా ఫోన్ నెంబర్, అన్ని అబద్ధాలు. ఇది ఇక్కడితో ఎండ్. నేను వెళ్ళిపోతున్నా. భయపెట్టావు కదరా, రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే తీవేంది? రే, హారతి నన్ను లవ్ చేస్తుందిరా అని చెప్పింది. మీరందరూ అనుకునేవారు కదా తను ఆతో ఆడుకుంటుందని. చూసావా రే, మేమిద్దరం లవ్లో ఉన్నావురా, ఆ పెళ్లి జరగబోతుంది, అర్థమవుతుందా? కానీ వాళ్ళ ఫాదర్ని ఒప్పించడం ఇంపాసిబుల్ అంట. ఏమైనా కానీ హారతి నన్ను ఇష్టపడుతుంది, అదొక్కటి చాలు. తను ఎలాగైనా పెళ్లి చేసుకుంటా. చిన్ని, రేఖ అంటే వాళ్ళు పెళ్లికొడుకు ఫోటోలు పంపించారు చూడు. ఊర్లో అబ్బాయిలందరూ ఫోటోలు తెచ్చేసావా ఏంటి? నువ్వు ముందు ఈమెయిల్ ఐడి ఇవ్వవే, నాకేమో ఈమెయిల్ ఐడి లేదు, వాళ్ళేమో నా ప్రాణం తీస్తున్నారు. సరే ఇస్తాలే. రెండు రాష్ట్రాల్లో తిరిగైనా హారతి అడ్రస్ పట్టాలి. ఫోటోస్ తీసుకుంది గానీ ఇంకా ఏం చెప్పట్లేదే. పర్వాలేదక్క, దోషం పోయింది కదా, ఇంకంతా మంచే, నువ్వు టెన్షన్ పడకు. దోషం పోయినా హార్మోన్స్ ఉంటాయి కదా పిన్ని. హార్మోన్సే దోషం. మొదలెట్టావా? అమ్మా, ఈ ఫొటోస్ చూడడానికి నాకు కొంచెం టైం కావాలి. సరే. ఏమైంది నాకు? అవసరంగా డీవియేట్ అయ్యాను. నేను నాన్న నాయన వీక్నెస్ గురించి ఎప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు. నాన్న నాకెవరు నచ్చితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా, నా ఇష్టం నాన్న అని ఎందుకు చెప్పలేదు? అందుకే ఈ పనిష్మెంట్. మనం దేవుని ముందు మన అహంకారాన్ని పటాపంచలు. ఈ డిప్రెషన్ అంతా పోయే వరకు కాస్త కామ్గా ఉండడానికి ట్రై చేయాలి. అమ్మా, వీళ్ళెవరూ నచ్చలేదు. అనియా చెప్పండి. మా ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్తో నవంబర్ 24 ఇక్కడికి వచ్చాడు. వాడికి ఇప్పుడే జస్ట్ యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు. ఒక్కటే క్లూ, వాళ్ళు వచ్చినప్పుడు అమ్మాయి కార్డుతో బిల్ పే చేసింది. ఆ డూప్లికేట్ బిల్ ఇస్తే బ్యాంక్ వెళ్ళి అమ్మాయి అడ్రస్ కూడా కనుక్కోవాలి. అలా ఇవ్వకూడదు సార్. బ్రో, మా ఫ్రెండ్కి ఏమైనా అయిందనుకో, మా అమ్మాయికి తెలీదు. ఆఖరి చూపులు కూడా ఉండవు, దాంతో అమ్మాయికి ఏమైనా అవ్వచ్చు. అంతా నీ వల్లే. ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. మా ఫ్రెండ్ హార్ట్ అయింది, అదే హార్ట్ యాక్సిడెంట్ అయింది. వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు, మీ హెల్ప్ కావాలి. మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా? అసలు ఛాన్స్ లేదు సార్. డెఫినెట్లీ మనం ఎక్కడో కలిసామనిపిస్తుంది సార్. సార్, ఈ బిల్ నుంచి ఈ కార్డ్ డీటెయిల్స్ కావాలి. సీరియస్గా మ్యాటర్ సార్, ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి. మీరు రుణం నన్ను ఎప్పుడప్పుడు తీర్చేసుకుంటాను. ఆ రోజు సినిమా హాల్ దగ్గర నువ్వే కదా రుణం తెచ్చుకుంటానన్నావు. చచ్చా సార్, సారీ సార్. యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ సార్. నిజంగా సారీ సార్, మీరు ఇంత పనికి వస్తారని తెలియకలా చేశారు అంతే. వెంకట్, వెంటి బయటికి పంపించాయి సార్. నిజంగా వెంకట, ఒక్క నిమిషం ప్లీజ్ సార్. సార్, బయటికి రండి సార్. మీరు ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాంక్ ఎంప్లాయీని ఏదేదో అన్నాను సార్.
మీరు బ్యాంక్ మేనేజర్ అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వెంకట్ ఒక్క నిమిషం బయటికి రండి సార్ ప్లీజ్. ఆ రోజు నుంచి అలా ఎందుకు చేశారని ఎంత 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 ఆలోచించా. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. మీరు హెల్ప్ చేస్తే అమ్మాయి నాకు దక్కుతుంది. అందుకే ఈ డ్రామాలని ఆడాను. ఇప్పటివరకు నేను చేసిన దానికి సారీ. బాబు లోపలికి రా. Yes! I want a six! What a six! ఎవరు నచ్చట్లేదంటే ఏంటి అర్థం? ఆ ఫ్రెండ్ పెళ్లికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అక్కడేదో జరిగింది. Something is wrong. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇందులో ఉన్న ఫోటోస్ చూడమను. ఇదిగో ఈ ఫోటోలు సీతపిని వాళ్ళు తెచ్చారు. కాస్త ప్రశాంతంగా చూడు, ఎవరైనా నచ్చుతారేమో. కావట్లేదు, ఏదో ఒకటి జరిగి హరి రావాలి. అది జరిగితే నేను ఏమైనా చేస్తాను. ఇలా ఏం చేయకుండా కూర్చుంటే నా లైఫ్ అంతా ఇలానే ఉంటుంది. ఏదైతే అదైంది. హరికి ఫోన్ చేసి రమ్మంటాను. నచ్చాడా? లేదు, నచ్చలేదు. దానికి ఒక అబ్బాయి నచ్చాడండి. ఏంటమ్మా, ఈ అబ్బాయి నచ్చేశాడా? నచ్చలేదు. ఈ అబ్బాయి దీనికి ఖచ్చితంగా నచ్చాడు, కానీ ఎందుకో. అమ్మాయికి అబ్బాయి ఎందుకు నచ్చలేదంట? ఏమోరా, ఈ అబ్బాయే. అరే, ఇతన్ని మా చిన్నబాబు మరిది వాళ్ళ అమ్మాయికి చూస్తున్నారు. మంచి కుర్రాడు అంటరా? చూద్దాం ఎవరికి రాసింది. మానసిక ప్రశాంతత ఉండాలంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయాల్ని ఇంకొక వ్యక్తి దగ్గర ప్రస్తావించకుండా ఉండడం మంచిది. నెక్స్ట్.
ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ చెప్పండి. గురుగారు, నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. పేరు అబద్ధం అని అబద్ధం చెప్పింది. ఆమెని కిస్ చేయాలనుంది. ఆమె కూడా ఓకే అంది. ఓకే అంటే ఇంకేముంది? అప్పటి నుంచి నా మైండ్లో అదే ఉంది. కిస్ ఇస్తానని లాస్ట్ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది గురుగారు. ఏం చేయాలో తెలియక ఇలా వచ్చా. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నాయన? అయినా ప్రేమంటే ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకోవడం, కోరికలు కోరుకోవడం కాదు. ప్రేమతో కోరుకుంటే తప్ప గురుగారు? నో నో, నీది ప్రేమ కాదు నాయన, దాన్ని వేరే అంటారులే. దానికి మా దగ్గర సొల్యూషన్ లేదు. అలా కనిపిస్తున్నా? సరే, మీ ముందే చెప్తున్నా, ఇప్పటి నుంచి అమ్మాయి దగ్గర ఈ టాపిక్స్ ఏ తీయను. మీ మీద అసలు మా వరకు ఎలా వచ్చావు? ఇదంతా ఎలా జరిగింది? క్యాస్ట్ జాతకం ఫేక్ చేశాను. నువ్వు లవ్ కోసం అబద్ధాలు చెప్పావు, నేను మ్యారేజ్ కోసం అబద్ధాలు చెప్పాను. అన్ని పర్ఫెక్ట్ లవ్ మ్యారేజ్ కదా. మధ్యవర్తులు, మ్యారేజ్ బ్యూరో, అసలు అదంతా వదులు. ఫస్ట్ మీ ఇంట్లో ఏమన్నారు చెప్పు. అదే అర్థం కాలేదు, ఇదంతా ఎలా అయిందా అని. అసలు నువ్వు టెన్షన్ పడకు, ఇదంతా నేను సెట్ చేస్తా. నీకు మైండ్ పాడైంది. ఇది ఒక వర్స్ట్ ఐడియా తెలుసా? నేను రిజెక్ట్ చేసేసాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మన గురించి నాన్నకు తెలిస్తే. అమ్మో, రిజెక్ట్ చేసావా? ఎందుకు? ఎందుకేంటి? పెళ్ళంటే ఎన్ని ఉంటాయో తెలుసా? అంత ఫేక్ చేస్తే ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంది. పెళ్లి చూపుల్లోనో, కార్డ్స్ పంచేటప్పుడో, లేకపోతే పెళ్లిలోనో పెద్ద సీన్ అవుతుంది. అదంతా ఎంత పెద్ద న్యూసెన్స్ తెలుసా? రైటో రాంగో ఒక స్టెప్ తీసుకున్నాను. మన గురించి ఎవరికి తెలియకుండా ఇలా అరేంజ్ మరి ఇలా సెట్ చేశాను. అయినా విడిపోవడం తప్ప వేరే దారి లేనప్పుడు ఏం చేస్తే ఏంటి? ఏదైనా లాసే కదా. ఇది ట్రై చేసి లాస్ అవుదాం. అయినా సరే, నేను సపోర్ట్ చేయను. ఆ అబ్బాయి చాలా మంచోడు అంటున్నారు, ఒకసారి ఆలోచించవే. అరే ఈ అబ్బాయా? ఈ అబ్బాయి గురించి మా ఫ్రెండ్స్ చాలా చెప్పారు. ఆ అబ్బాయిని చాలా మంది అనుకుంటున్నారు. తొందరగా ఏదో ఒకటి చేయాలన్నయ్య. హారతి ఏమైనా చెప్పిందా? చెప్పు. అసలు మా వాళ్ళందరికీ నువ్వెలా తెలుసు? నీ గురించి ఎవరిని అడిగినా మంచిగా చెప్తున్నారంట. ఇప్పుడు ఇది నీకు ప్రాబ్లమా? ఇక్కడి నుంచి వెళ్ళిపోనా, చచ్చిపోనా? అరే సిచ్యువేషన్ ఇంత ఫేవర్గా ఉంటే ఎందుకు ఇలా చేస్తావు నువ్వు అసలు? అరే అది మా నాన్నకి. నాన్న నాన్న నాన్న, ఏంటి మీ నాన్న? మా నాన్నకి మన విషయం తెలిస్తే. మీ నాన్నకి మన విషయం ఎప్పటికీ తెలియదండి. కావాలంటే పెళ్ళైనా నువ్వు నాకు ఎవరో తెలియనట్టే ఉంటా. ఓకేనా? తెలిస్తే ఇంకంతే, ఆయన చాలా ఎఫెక్ట్ అవుతారు. అదే ఇదంతా నిజంగా జరుగుతుందా అని అందుకే రాత్రిలా మాట్లాడాను. నువ్వు ఒక్కోసారి ఎలా మారిపోతావు తెలుసా? తెలిసి చేస్తా, తెలిసి చేస్తావా? అయినా అంత ఈజీగా మ్యాచ్ ఎవరు తీసుకురారే. అసలు మా దాకా ఎలా వచ్చావు? ఈదుకుంటూ వచ్చాను. అరే ఎప్పుడో దొరికాడు, ఏదో చేశాను, అదంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ మీటింగ్ వెళ్ళి ఓకే అని చెప్పు. నో, ఇదంతా జరిగే పనిలా లేదు. అరే అయ్యప్ప మాల వేసుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయంట. మధు వాళ్ళ అన్నయ్య మాలేసుకున్నాకే అతని గర్ల్ ఫ్రెండ్ తో పెళ్ళైంది తెలుసా? అంటే ఇప్పుడు నేను మాలేసుకోవాలా? ఏం నీకు పూర్తిగా? లేకపోతే అయ్యప్ప మాలకి పెళ్లికి లింక్ ఏంటి? మరీ ఓవర్గా అనిపించట్లేదా? కనీసం అయ్యప్ప పూజలో అయినా కూర్చో. నువ్వేం సడన్ గా మా అమ్మలాగా చేస్తున్నావు? కాదు, నీకు అర్థం కావట్లేదు. నిజంగా నీ పాపాలన్నీ పోయి మంచి జరుగుతుంది. చూడు, పూజలు చేసుకుంటే కూర్చుంటే పనులు కావు. ఇప్పుడు కూడా నువ్వు ఆపుతున్నావు కాబట్టి మన పెళ్లి జరగట్లేదు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో అయ్యేది. యాక్చువల్లీ నేను నచ్చలేదన్న మా వాళ్ళు బాగా ఫిక్స్ అయ్యారు. నేను ఎంత వద్దంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ అవుతున్నారు. ఎస్పెషలీ మా పిన్ని బాబాయ్ అయితే నువ్వు మరీ నచ్చేసావు. మరి నువ్వు ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నావు? నా డౌట్స్ నాకు ఉన్నాయి. హారతి, ఐ డౌట్ కావు. అది పిచ్చి. మీరేమో ఈ అబ్బాయి తన నచ్చాడు అంటున్నారు, అదేమో ఎవరు నచ్చట్లేదు అంటుంది. నాకు రెండు కాదనిపిస్తుంది. ఎవడో అన్నాడు, అలాంటిది ఏమైందనుకో.
ఒప్పుకోవే, అబ్బాయి చాలా మంచోడు, మంచి జాబ్ ఉంది, మా అందరికీ నచ్చాడు. అనవసరంగా ఆలోచించకుండా ఒప్పేసుకో, లేదంటే మీ నాన్న కోపం వస్తుంది. నిజం తెలిస్తే నీకు హార్ట్ అటాక్ వస్తుంది. అక్కా, అబ్బాయి వాళ్ళ ఫాదర్ది మనోరేనంట అక్కా. అవునా? ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్న పోయారంట పాపం. ఒక్కడే కొడుకు, వేరే రిలేటివ్స్ ఎవరు లేకపోవడంతో చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్ళిపోయారంట. వాళ్ళ తాతగారు వాళ్ళందరూ ఊళ్ళో బాగా తెలుసు. అవునా? ఎంత మంచివాడు చెప్పావే, దేవుడి దగ్గర నీ సంబంధం కుదిరితే అంతే చాలు. అవునక్కా, నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నేను నిన్ను ఒకసారి కలవాలి. చెప్పు, నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఊరే అంటున్నారు? అసలు ఇదంతా వదులు, ఇంట్లో ఓకే అని చెప్పు చాలు. కాదు, ముందు నువ్వు మా వాళ్ళందరికీ ఏం చెప్పావో, ఏం చేసావో, అసలు ఇదంతా ఏంటో మొత్తం నాకు చెప్పు. ఏం చేసానో చెప్తే నువ్వు ఒప్పుకో. ఇప్పుడేమైనా ఒప్పుకుంటున్నానా? పర్లేదులే, చెప్పు. చెప్పాను కదా ఒక మంచి మంచి హెల్ప్ చేశాడని. మీ నాన్న చాదస్తం వల్ల ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక అన్నీ ట్రై చేస్తూ తిరుగుతున్నప్పుడు మీ నాన్న గురించి బాగా ఎంక్వైరీ చేశాను. ఆయన సైట్కి కూడా వెళ్ళాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అందుకే నా హారతి ఇలా తయారైంది అనుకున్నాను. మెల్లగా అర్థమైంది, అసలే మనకి క్యాస్ట్ ప్రాబ్లం, అది మీ ఫ్యామిలీతో పెళ్లి సెట్ చేయడం ఇంపాసిబుల్ అని. తర్వాత బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగింది. వాళ్ళ నాన్నకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి పడాలి, దెబ్బకు పిచ్చదిలు పోద్ది. అసలు ప్రేమ పెళ్ళిళ్ళు కట్టొచ్చే వాళ్ళందరూ కరెంట్ చాక్లెట్ ఇచ్చారు. బాబు, ఏంటి బాబు ఇది? తప్పు కానుకోనంటే మీరే క్యాస్టో చెప్తారా అంకుల్? మేము హారతి వాళ్ళ క్యాస్ట్. మాది అదే క్యాస్ట్ అంకుల్. నాది గవర్నమెంట్ జాబ్, సెన్సస్ సర్వే. కోస్తాలో మొత్తం 4 నెలలు పోస్టింగ్ అయింది, 6 జిల్లాలు. ఎన్ని ఊర్లు తిరిగానో కూడా నాకే తెలియదు. ఆ సర్వే చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, మన వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక క్యాస్ట్రీ వంశ వృక్షంలా చేద్దామని. అందరి డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి, జస్ట్ క్రాస్ వెరిఫై చేసుకోవాలంతే. ఇదిగో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఈ క్యాస్ట్రీ తయారు చేశాను. ఇందులో 10 జనరేషన్స్ వరకు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. బేసిక్గా మనమంతా 8 ఫ్యామిలీస్ నుంచి వచ్చాం అంకుల్. ఇప్పుడే వస్తాను. సరే అంకుల్. అనిల్ చెప్పు. బ్రో, దీంతో ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? మా వాళ్ళందరినీ ఒకటి చేసి ఎవరెవరు ఎలా రిలేటెడో తెలుసుకోవాలి. అంటే దీనివల్ల నీకైనా ఎవరికైనా ఏం యూజ్ లేదన్నమాట. ఉంటుంది కదా, ఎవరికైనా వాళ్ళ పాస్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఉంటుంది, ఏం పని లేని వాళ్ళకి ఎదవలకు ఉంటుంది. చాలా బాగుంది బాబు, ఎక్సలెంట్ ఐడియా. థ్యాంక్స్ అండి. అనిల్, నేను ఇప్పుడే ఒక అబ్బాయిని కలిశాను, చాలా షార్ప్ కుర్రాడు. మన వాళ్ళందరిది కాస్ట్ ట్రీ తయారు చేస్తున్నాడు. జనాలకి మైండ్ పాడిందా ఏంటి? చెప్పండి అంకుల్, మీ ముత్తాత పేరు కానీ లేక వాళ్ళ తాత పేరు చెప్పినా ఇంకా మంచిది. వాళ్ళ తాత పేరు కష్టం కానీ అసలే క్యాస్ట్ పిచ్చితో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే మళ్ళీ ఏదో రీసెర్చ్లు క్యాస్ట్రీలు. వీడు చార్ట్స్ని బుక్స్ని వీడిని తగలపెట్టి పడాలి, సరిపోద్దారు. అండ్ నెక్స్ట్ డే మీ క్యాస్ట్రల్ పెళ్ళికి వెళ్ళాను. చాలా రోజులైంది చూసి. ఇంకా ఏంటి విశేషాలు? ఇంట్లో అందరు కులాసా? హలో అంకుల్. హాయ్. నా పేరు హరి. నేను మన వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక క్యాస్ట్రీ తయారు చేశాను. ఇదే ఆ క్యాస్ట్రీ వంశవృక్ష. దీంట్లో మీరు మన వాళ్ళ గురించి 10 జనరేషన్స్ వరకు వెనక వెళ్ళి చూడొచ్చు. మనం ఎవరికి ఎలా రిలేటెడో తెలుసుకోవచ్చు. వావ్, బ్రిలియంట్ ఐడియా. అరే దాన్నే ఉంది అంకుల్, నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఒక మొబైల్ యాప్ తయారు చేస్తాను. జస్ట్ మీ పేరు ఇంటి పేరు టైప్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అంతా ఫోన్లోనే. యుఎస్లో, యూకేలో ఎక్కడున్నోళ్ళైనా చూసుకోవచ్చు. బాబు, నీకు కోడింగ్ కూడా వచ్చా? కోడింగ్ కదా, అదేంటిది కోడింగ్ రా? వచ్చు కదా. ఓ యా, దీనికి కోడింగ్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంటే దీంతో పెళ్ళికన్న అమ్మాయిలు ఎవరో కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. యా యా, అదంతా కాదు. ఆ యాప్ తో అసలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకునేలా చేస్తాం. మన వాళ్ళు ప్రపంచంలో ఏ మూల ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎంతెంత ఎత్తులకు ఎదిగారో తెలుసుకునేలా చేసి
ఫేస్బుక్ ఐడిలో మన పేరు ఇంటి పేరుతో పాటు మన క్యాస్ట్ పేరు రాసేసి కాలేజ్ పేరులో ట్విట్టర్ ట్విట్టర్లో వాట్సాప్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా మన క్యాస్ట్ మారిమోగిపోయేలా చేసి మన సత్తా ప్రపంచం అంతా చాటి మన వాళ్ళందరికీ వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద యూనియన్ పెడతా, ఆత్మగౌరవం నిలబెడతా. ఈ కుర్రాడు మల్టీ టాలెంటెడ్, ఎలా అయినా పావన్కి తన్ని ఫిక్స్ చేయాలి. బాబు నీకు పెళ్ళయిందా? అంటే మా తమ్ముడు కూతురుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదేంటి ఎటు వెళ్తుంది? అంటే మా పెద్దోళ్ళు ఏదో చూస్తున్నారండి, సారీ. ఇట్స్ ఓకే. అలా మీ వాళ్ళందరిలో పాపులారిటీ సంపాదించి జాగ్రత్తగా వచ్చిన మ్యాచెస్ అన్ని రిజెక్ట్ చేస్తూ ఆ క్యాస్ట్రీ హెల్ప్తో మా నాన్న పేరు ఫేక్ చేసి మీ అమ్మ వాళ్ళ ఊర్లో ఒక మిస్ అయిపోయిన ఫ్యామిలీతో లింక్ చేసి నీ దాకా వచ్చాను. ఇది 99% కంపల్సరీ ఫెయిల్ అయ్యే ప్లాన్. ఏదో చిన్న అబద్ధం ఆడావనుకున్నా, ఇంత పెద్ద స్కామ్ చేసావనుకోలేదు. అమ్మా, ఆ అబ్బాయి నాకు నచ్చాడు, ఫిక్స్ చేసేయండి. ఇంకంతా సెట్ అయిపోయినట్టే కదా. ఇది ఫేక్ అరేంజ్ మ్యారేజ్ రా, అందులోనే ఇంటర్కాస్ట్, 100 విషయాల్లో 100 రకాలుగా తేడా జరగచ్చు. హలో, లేడండి, ఏదో మీటింగ్లో ఉన్నాడు. నాటండి, చెప్పండి. క్లోజ్ రిలేటివ్స్ అంటే వాళ్ళ మావయ్య నెంబర్ ఉంది, చెప్తాను, రాసుకోండి. చెప్పండి. 9030. ఓకే. ఇమ్మీడియట్గా పెళ్లి చూపుల ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి పెళ్లి చేసుకోవాలి. వాళ్ళని ఎంత బిజీగా ఉంచాలంటే వాళ్ళకి నా పెళ్లి చేయడం తప్ప వేరే పని ఉండకూడదు. ఇదంతా నువ్వు అనుకున్నంత ఈజీ కాదేమోరా. అరే టెన్షన్ పడకు. రై, నా ఫోన్ రింగ్ అయినట్టుంది. ఎవరు? నేను అడగలేదు, వాడు చెప్పలేదు. రై, అవర్ ప్రాజెక్ట్ ఈస్ ఆల్రెడీ లైవ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్, పర్టికులర్లీ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్. నువ్వు ఎక్కడైనా ఇవే పల్లా, సూపర్ హరి సార్. మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది అది? హలో, ఎవరు? నా పేరు దుర్గా ప్రసాద్. బాబు నువ్వు హరియానా? అవునండి, చెప్పండి. మీ నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తావా? నాన్నగారు ఇక్కడే ఉన్నారండి, మాట్లాడండి. హలో, చెప్పరా. నాన్న, నేను పెళ్లి చేసుకుంటే మీరు హ్యాపీ కదా? అవును. నాకు సంబంధం ఫిక్స్ అయింది, అమ్మకి చెప్పండి. రేపే పెళ్లి చూపులు, వైజాగ్ లో మనం వెళ్ళాలి. ఏంట్రా, ఎవరన్నా ప్రేమించావా ఏంటి? అదేం లేదన్న, ఏదో మంచి అమ్మాయిని మా సార్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. నేనా? సర్లే, వాళ్ళ డీటెయిల్స్ పంపించు. నానా, అవన్నీ మా సార్ చూసుకుంటారు, మీరు రెడీగా ఉండండి చాలు. సార్ అంటే మీ బాసారా? కాదు నానా, ఈయన బాస్కే బాస్. సరే, రేపే వెళ్ళాలి, గుర్తుంచుకోండి. సరే. ఏమావు, మన హరికి ఎవరో పెళ్లి సంబంధం చూశారంట, వీడు కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. అవునా? అవును. జానకి కరెక్ట్ గా చెప్పింది, మొన్నే దోషం పూర్తి చేయించా, ఈ రోజు వీడు పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇప్పుడే జానకి చెప్పొస్తా. సరే. 3 మిస్డ్ కాల్స్. ఓ మిస్ కాల్ ఇచ్చి చూద్దాం, అవసరమైతే ఆడే చేస్తాడు. ఉదయమే బయలుదేరాం, అక్కడికే వెళ్తున్నాం. ఏంటి? మీ పేరెంట్స్ కి మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసావా? ఏ మ్యాటర్? క్యాస్ట్ మ్యాటర్, ఇంకేంటి?
అది టెన్షన్లో చెప్పలేదు. చెప్పలేదా? తర్వాత చెప్పచ్చులే. నీకు ఈ ప్లాన్ ముందే చెప్తే ఒప్పుకునేదాను? కొన్ని చెప్పాలి, కొన్ని చేసాలి, అంతే. మరి మీ నాన్న ఊరు ఫేక్ చేసింది, పేరు ఫేక్ చేసింది, అది కూడా చెప్పవా? చూద్దాంలే. ఆ పేరెంట్స్ కాస్త పెరుగు బ్యాచ్. వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో అస్సలు తెలియదు. ఇంకా యాక్టింగ్ అని చెప్పాను అనుకో, అంతే మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. అవును, మొత్తం ఫ్లాప్ అవుతుంది. నేనే రిజెక్ట్ చేసేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ టాపిక్ వస్తే జస్ట్ స్మైల్ ఇవ్వండి, నేనే మాట్లాడతాను. హలో సార్, నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే. హలో. హలో. రండి శ్రీనివాస్ గారు. వెంకటేశ్వర అండి. చూసుకోండి, రండి. మేము అస్సలు ప్రిపేర్డ్ లేవండి, అంత అడవడి. ఇంక మా ఆవిడ అసలు పెళ్ళే చేసుకోవడం అనుకున్నాం. ఏదో వీళ్ళ బాస్ వాళ్ళ బాస్ ఇంట్రెస్ట్ తీసుకుని. నా లైఫ్లో ఆయన సపోర్ట్ చాలా ఉంది, కానీ ఇప్పుడు అవని ఎందుకు? అమ్మాయిని చూద్దామా? చినీరా. మా అమ్మాయి హారతి. రామ్మా. హలో. మీది వాళ్ళ ఊరేం తెలిసినప్పటి నుంచి మా ఆవిడకి ఆనందం ఆగట్లేదండి. అవునా? మీది తినాలేనా? మీరు పెరిగిన ఊరు కాదండి శ్రీనివాస్ గారు, మీరు పుట్టినూరు ఉయ్యూరు, అదే మీ నాన్నగారు ఊరు. నాన్న, నేను వాళ్ళకు కొన్ని అబద్ధాలు చెప్తాను, మీరేమనొద్దు ప్లీజ్. శ్రీనివాస్ గారు. వెంకటేశ్వర అండి. శ్రీనివాస్ వెంకటేశ్వర అండి. ఓహో, శ్రీనివాస్ వెంకటేశ్వర, అదేం పేరు? ఎవరైనా శ్రీనివాస్ అని పెట్టుకుంటారు, లేకపోతే వెంకటేశ్వర అని పెట్టుకుంటారు? ఇంకా నయం. శ్రీనివాస్ వెంకటేశ్వర గోవింద బాలాజీ అని పెట్టేసుకుని ఇంటి అడ్రస్ తిరుపతి అని చెప్పేసుకుంటే సరిపోయింది. మీరేం తీసుకోవట్లేదు అనవసరమని అనేసి. అమ్మ, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటండి, అబ్బాయి అమ్మాయితో మాట్లాడతా అంటున్నాడా? నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు అంకుల్. మీ అందరికీ నేను ఓకే అయితే నాకు ఇంకేముంటుందో చెప్పండి. నో నో నో, మీరు మాట్లాడండి, ఏవో ఉంటాయి కదా. వద్దు అంకుల్. అంటే అవసరం లేదని? నువ్వు మరీ సిగ్గుపడుతున్నావయ్యా, నేను చెప్తున్నాను వెళ్ళు. వెళ్ళరా? వెళ్ళొస్తానా? పిచ్చి పిచ్చిగా అబద్ధాలు చెప్పావనుకో, నేనే రిజెక్ట్ చేసేస్తాను. నేనే ఫూల్ లాగా నమ్మాను. నీ చెత్త ప్లాన్. నీకు లక్షణాలు బాగా పెరిగిపోయాయి. అరుంధతి కూల్ కూల్. మెల్లిగా హారతిని బయటికి తీయి, రావాలి, రానివ్వాలి. నిజంగా మా నాన్న ఊరి పేరు విషయాలు మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయగలమో చూద్దాం. సరేనా? సార్, నేను బయటకు వెళ్తాను. వాళ్ళు ఏమేమి మాట్లాడేసుకున్నారు ఏంటో. నా పెన్సిల్. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? నా పెళ్లి చూపులకి మా నాన్నగారికి అక్క చెల్లి ఇద్దరు నచ్చారండి. మాకు పెద్ద కన్ఫ్యూజన్, ఏదో రాసి పెట్టింది కాబట్టి ఇలా కుదిరింది అంతే. అప్పుడే మాట్లాడేసుకున్నారా? పాస్ట్ జనరేషన్ అంటే ఇదే కాబోదు. స్వీట్స్ తీసుకోండి, ఇంక బయలుదేరుతామండి. ఆలోచించుకొని ఫోన్ చేస్తాం. అలాగే. ఏంట్రా, నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు కదా? సారీ నాన్న, నేను ఈ పెళ్ళి ఎలాగైనా ఫిక్స్ అవ్వాలని కంగారు పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నేను పెళ్లి చేసుకోవాలని మీరు ఎంత అనుకున్నారో, ఎన్ని ప్లాన్స్ చేసుకుని ఉంటారో పట్టించుకోలేదు. నాకు హారతి ముందే తెలుసమ్మా, కానీ అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఆ క్యాస్ట్రీ హెల్ప్తో నాన్న పేరు ఫేక్ చేసి వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు కాబట్టి అంతా ఓకే. జనరల్గా ఎంక్వైరీ లాంటివి ఏమీ చేయకుండా ఉంటే చాలు, పెళ్ళికి అయితే ఏ ప్రాబ్లం లేదు. తర్వాత ఏమైనా గొడవలు అయితే ఏమరా? అమ్మా, ఒక్కసారి పెళ్ళి అయిపోయిందంటే ఇంకా టెన్షన్ ఏ లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎప్పుడో ఏ పండగకో ఆ సడవులు కలుస్తుంటాం, అంతే. ఒకవేళ తెలిసినా అప్పుడు చూద్దాం ఏం చేయాలో. సరేలే, కానివ్వండి.
వీళ్ళకి అవసరం వచ్చినట్టుంది. మళ్ళీ చేశారు. చెప్పండి వరుణ్. సరిగ్గా తిను. ఏమేం తిను? ఏం లేదన్నయ్య. అదేంటండి మజ్జిగ వేసుకోకుండా వెళ్తున్నారు? రామోహన్ వచ్చాడు, బయట వెయిట్ చేస్తున్నాడు. ఓ 5 నిమిషాలు మాట్లాడేసి వస్తాను సీను. సరే అన్నయ్య. వదిన, నేను అబ్బాయి వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి మాట్లాడాను. ఓ ఘోరమైన విషయం తెలిసింది. అది అన్నయ్యకి ఎలా చెప్పాలో చాలా టెన్షన్గా ఉంది వదిన. ఏంటండి తినకుండా లేస్తున్నారు? చెప్పు. ఇందాక వాళ్ళు వెళ్ళిన తర్వాత అబ్బాయి వాళ్ళ మావయ్యకి ఫోన్ చేశారు. ఎవరా? అతను వాళ్ళది అసలు మన క్యాస్టే కాదని చెప్పాడు. ఇది రాంగ్ నెంబర్ అయితే బాగుండు. ఈ విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థమవటం లేదు. ఇంకా మన ఊళ్ళో అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నారంట. నేను ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను. ఇంతలోనే మరేం చేద్దామండి ఇప్పుడు? ఎలా ఇప్పుడు? మీ బాబాయ్ మీ నాన్నతో మాట్లాడితే ఇంకంతా ఫినిష్. నువ్వే ఆపాలి, ఇప్పుడు ఆపాలి. ఎలా? ఎలాగైనా ఆపాలి. ఆయన మా చుట్టాలు ఎవరి దగ్గరికైనా వెళ్దాం అనుకున్నా ఇంకేం చేసినా ఏదో ఒకటి చేసి ఆపడానికి ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు మీ ఇంట్లో అయితే నువ్వే చేయాలి. సరే నేను మేనేజ్ చేస్తాను, కానీ నువ్వు అయ్యప్ప పూజలో కూర్చోవాలి. మరి నీకు దండం తల్లి. నీకు అర్థం కావట్లేదు. నేను మాలాని మొక్కుకున్నా, నువ్వు పూజ కూడా చేయట్లేదు, అందుకే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. నేను చచ్చిపోయినా నా బాడీని డొనేట్ చేస్తాను పూజలు చేసుకోవడానికి, ఓకేనా? నేను కాదులే అక్క, నువ్వు టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది. నాన్నకి మీరు ఈ విషయం ఎలా చెప్తారు? అదే ఎలా చెప్పాలా అని ఒకటి ఆలోచించు పిన్ని. ఫస్ట్ నుంచి ఆ అబ్బాయి మంచోడని చెప్పింది ఎవరు? మీరిద్దరు. నేను వద్దు వద్దు అంటున్నా ఒప్పించింది ఎవరు? మీరు. ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే నాన్న ఎవరి మీద ఫైర్ అవుతారు? ఏమండి ఇలా రండి. ఇప్పుడు ఈ విషయం బావగారికి చెప్పకండి, చెప్తే అంతా మన మీదకే వస్తుంది. ఓకే, వైజాగ్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ని కలుస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. వదిన మీరు ఎక్కువగా వర్రీ అవ్వకండి, నేను చూసుకుంటా. ఒక్క 2 రోజులు ఆగి చూద్దాం, సరేనా? ఏమేం సీను? ఏం లేదన్నయ్య, జస్ట్ గ్యాస్ ప్రాబ్లం. ఏంటి గ్యాస్ ప్రాబ్లం? గ్యాస్ ప్రాబ్లం అన్నయ్య, కడుపులో. అసలు మావయ్య నంబర్ వాళ్ళకి ఎలా దొరికింది? డన్, వాళ్ళు ఇంకా నాన్నకి విషయం చెప్పరు. ఎక్సలెంట్. అసలు ఏం చేసావు? అదంతా సరే, కానీ ఇప్పుడు అయ్యప్ప పూజలో కూర్చుంటావు కదా. ఏ మెంటలా, చచ్చినా చేయను, చాలా పనులున్నాయి నాకు ఇక్కడ. బాయ్. ఒక్క నిమిషం, బాబాయ్ వైజాగ్లో మీ రిలేటివ్స్ని కలుస్తారంట, విన్నావు కదా? మరి అది? నేను ఇప్పుడు వైజాగ్ వస్తున్నాను, 2 రోజులు టైం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు కంగారు పడద్దు. ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాకూడదు. ముందు వాళ్ళు బాబాయ్ నాపడానికి ఏదో ఒకటి చేయాలి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నారా? అందుకేనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు? కాదు, ఒక వింత మ్యాటర్ జరిగిందిరా. నీకు పెళ్లి సంబంధం అంటూ ఎవరో ఫోన్ చేశారు. జోక్ ఏంటో చెప్పనా, వాళ్ళది వేరే క్యాస్ట్ అంట.
నేను కూడా అవేమి అడగకుండానే వైజాగ్లో మన వాళ్ళ అడ్రస్లు, పిన్ నెంబరు, ఆధార్ నెంబర్తో సహా చెప్పేశా. వాళ్ళ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నీ వల్ల ఈ పెళ్లి కానీ క్యాన్సిల్ అయిందనుకో. చెప్పరా, ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి నువ్వు చేసిన మిస్టేక్ని నువ్వే కవర్ చెయ్యి. ఎలారా, ఆలోచించు, మైండ్ పాడైపోయిందనో నోరు జారావు నాకు చెప్పి ఈ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చెయ్యి. అదే ఎలాగా అని. నీకు నోటు దొడితో బాగా ఎక్కువ ఉంది కదా, చెప్పు. అత్తది వేరే క్యాస్ట్, నువ్వు క్యాస్ట్ మార్చుకుని ఇల్లరికం వెళ్ళిపోయావని చెప్పి ఏదొకటి చెయ్యి. అలాగే అసలు మావయ్య నంబర్ వాడికి ఎవడిచ్చాడ్రా బాబు. బాబ్జీకా వస్తున్నా. హారతి, ఈ బాబ్జీ గడ్ మన ప్లాన్ మొత్తం పాడి తీసి వచ్చాడు. పర్లేదులే, ఏం కాదు, వాడు నా చేతిలో అయిపోయాడు. అది వదిలేయి. అసలు నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను నేను. ఏం గిఫ్ట్? లడ్డు ప్రసాదం తెప్పించావేంటి? కాదు, కిస్ అన్నావుగా. ఎప్పటి నుంచో? ఏంటి కిస్సా? ఇంటికి రా. మీ ఇంటికా? కిస్ చేసే ధైర్యం ఉంటారా? ఇప్పుడు ఆ బాబ్జీ గారిని పట్టుకోవడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మరి మీ పేరెంట్స్? పిరికి వాడికి ముద్ద అవసరమా? అంత డేర్ కూడా చేయలేవా? సరే నీ ఇష్టం, వస్తే మాత్రం జాతర. సౌండ్ చేయకుండా ఇప్పు. మీకోసం వెయిటింగ్, రండి. అమ్మాయి చెప్పింది మీరు వస్తారని, మీ బాగా నమ్మకాలు ఎక్కువని. ఇక్కడే బాబు పూజ, రండి. బాబు, మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను. మీరేదో మొబైల్ యాప్ కనిపెట్టారు కదా, ఆ యాప్ మాకు ఇస్తే అందులో మా అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం ఎత్తుకుంటాను. సార్, ఈ కాలంలో కూడా మీరు తయారు చేయొచ్చు కదా పాపం. ఏదో స్లిప్ అయ్యాను, చేయాలని లేదు, చేయాలన్నా రాదు. అంటే మీరు యాప్ చేస్తున్నారని మీ మామయ్య గారు చెప్పారు. యాప్ అన్నారా? చేస్తున్నా అండి, ఆల్మోస్ట్ డన్. ఒక్క నిమిషం. సరే స్వామి. హలో సీన్ గారు, మీకు విషయం చెప్పాలి. పెళ్లి మ్యాటర్ కాబట్టి నేనే ఫోన్ చేసి మరీ చెప్తున్నాను. ఆ హరి వాళ్ళకి మాకు అసలు పడదండి, అందుకే అతనిది వేరే క్యాస్ట్ అని చెప్పేశా. నాదేమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళకేమో క్యాస్ట్ పిచ్చి, అందుకే అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం మానేశా. ఇది మ్యాటర్, ఇట్లు మీ గోవర్ధను ఉంటాను. ఓకే అండి. బాబు, ఆ యాప్ రెడీ అవ్వగానే చెప్పండి. అదే పనిలో ఉంటా. స్వామి శరణం. స్వామి శరణం. చెప్పండి ప్రసాద్ గారు. మీ అబ్బాయి మా అందరికి బాగా నచ్చేసాడండి, మీకు ఓకే అయితే ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం. రేనల్, ఒక సాఫ్ట్వేర్ అని పట్టుకుని వెంటనే వైజాగ్ బయలుదేరి వచ్చి చెప్తా. అరే మంచిగా ఉందారా? గుర్తుందా నీకు అసలు ఏం చేసా నీకు తెలుసా?
ఐడియా. డన్. థాంక్స్. ఇప్పుడైనా స్టేజ్ కదా. ఏ పిచ్చా, నీకేమన్నా ఎప్పుడీ ముద్దు గొడవేనా? పా బాబు, మీరేమిటోళ్ళు? మేము తాగేటోళ్ళం. హరి రాలేదేంటి? ఆఫీస్ పనా? ఆఫీస్ పనా పాడా, వాడి జాబ్ ఎప్పుడో పోయింది. జాబ్ పోయిందా? అదేంటి, రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటే జాబ్ ఒకటే ఉంటుందా? ఇక్కడ ఉండడం ఏంటి? అవును, వాడి దోషం పోయినప్పటి నుంచి ఇక్కడే హోటల్లో పడున్నాడు. హోటల్లో ఉండడం ఏంటి? హోటల్లో ఉండగా మీ ఇంట్లో ఉంటామా? ఇక్కడ ఎన్ని సెట్ చేయాలరా బాబు. అందరూ ఇక్కడే ఉంటున్నారా? లేదండి, కొందరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఏం మాట్నారండి, అంతా సెట్ చేసుకోవాలి కదా. హార్తి కూడా మరి అయితే రావట్లేదంట, జాబ్ పోయినట్టుంది. సిగరెట్లు దాక్కుంటా, మందు దాక్కుంటా అమ్మాయిని తెచ్చుకుంటా ఉంటున్నారు. హరి అతని ఫ్రెండ్స్ ఇక్కడే వైజాగ్ లో హోటల్ రూమ్ లో ఉన్నారంట, వాడు జాబ్ కూడా పోయిందంట. రోజు మందు తాగడం, సిగరెట్లు కాల్చడం ఇదే పనంట. అక్కడికి అమ్మాయిలు కూడా వస్తారంట, ఆ హోటల్ వాడు చెప్పాడు. అండ్ అన్నయ్య, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. అబ్బాయి వాళ్ళ మావయ్యది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. షిట్, ఇప్పుడు ఇది అందరికీ తెలిస్తే పరువు పోతుంది. కార్డ్స్ పనిచేసాం, అందరినీ పిలిచేసాం. ఇవన్నీ ఎవరో చెప్పిన మాటలు. ఆయన నన్ను మోసం చేస్తే ఊరికే వదిలిపెట్టను. కార్డ్స్ పంపేసినా పర్లేదు, అన్ని బుక్ అయిపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. ఇన్విటేషన్ పంపినట్టు అందరికి ఫోన్ చేసి మరీ చెప్తా పెళ్లి క్యాన్సిల్ అని. నాకు మండిందంటే మండపంలో జరిగే పెళ్లి ఆపిచ్చేస్తాను. అసలు ఇదంతా కాదు కానీ, నన్ను ఒకసారి రమ్మని మాట్లాడదాం. సరే, ఏదో ఒక స్టెప్ తీసుకుంటే జరిగేది ఇదే. ఏదైనా లాజిక్ కదా అని లాజికల్ మాట్లాడం. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉండవు అంతే. డోంట్ థింక్ యువర్ గ్రేట్, ఓకే? చెప్పండి. అన్నయ్య మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. ఓకే అండి, రేపు మార్నింగ్ వస్తాను. ఇంకా తప్పదు, ఆయనకి షాక్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు జరిగింది జస్ట్ ఒక యాక్సిడెంట్, దీనివల్ల మనం మెయిన్ స్కామ్ బయటపడకపోతే చాలు, అందువరకు ఏ ప్రాబ్లం లేదు. నాకు నువ్వు కావాలి ఆర్తి. నాకు ఈ క్యాస్ట్ సమాజం, నీ భయాలు ఇవేవీ నాకు కనిపించవు. నాకు కనిపించేది ఒకటే, నీకు నాకు మధ్య మీ నాన్న వచ్చాడు. మీ నాన్న ప్రాబ్లం ఏంటో చూద్దాం. నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను. ఈ లోపల నేను ఒక పని చేయాలి, ఈ యాప్ గురించి మీ అమ్మ కాస్త చెప్పు, అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను. మీ నాన్న ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు.
వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్టున్నావు. మీ తాతగారి పేరు చెప్పండి. తాతగారి పేరు రామయ్య, నాన్నగారి పేరు సత్యనారాయణ, నా పేరు దుర్గాప్రసాద్. లేవండి, నేను మీ ఫ్యామిలీ హిస్టరీ చూశాను. మీ తాతగారికి పిల్లలు లేరని ఎవరినో అనాథను దత్తత తీసుకున్నారంట. తాతగారు ఎవరినో దత్తత తీసుకుంటే మనకెందుకు? ఒకరోజు పొద్దున్నే నిద్ర లేవగానే మనం ఇన్ని రోజులు ఇంపార్టెంట్ అనుకున్నది గర్వపడింది మనది కాదని తెలిస్తే ఎలా ఉంటుంది? తన వంశంలో కులంలో తను పుట్టలేదనే విషయం అతనికి ఎలా అనిపించిందంటే, సడన్గా ఎవరికైనా వాడు మగాడు కాదని తెలిస్తే ఎలా ఉంటుందో, అంత షాక్ ఇచ్చింది. ఇదంతా నిజమే అంటారా? అందుకేనేమో మన వాళ్ళల్లో ఎవరికి లేనట్టు మీకు బ్రౌన్ కలర్ జుట్టుంది. రాత్రి అంతా కూర్చుని ఇదే ఆలోచించావా? నా లూపూల్స్ నీ లెక్కెట్టేసావా? ఇప్పుడు నన్ను వదిలేస్తావా ఏంటి? అయ్యో, ముందా ఏడు పాపు, ఇది ఎవరికి చెప్పుకో. అర్థమైందా? ముందు నేను చచ్చినట్టు అలా ఫేస్ పెట్ట. వెళ్ళేటప్పుడు వెంటరికైనా వెళ్ళాలిగా. ఇదంతా ఇల్యూషన్. అంతే, పొద్దున్నే వస్తానని ఇంకా రాలేదు వాడు. ఓ, వీడు అందుకు వచ్చాడా? ఆఫీస్ మేనేజ్ ఇక్కడికి వస్తే ఇంకా నా విషయం తెలిసిపోయింది అనుకున్నాను. నమస్తే అంకుల్. రా బాబు, కూర్చో. రమ్మన్నారంట? నీ జాబ్ విషయం మాకు తెలిసిపోయింది అంకుల్. నేను మీకు విషయం చెప్పాలి. నువ్వు నీ ఫ్రెండ్స్ ఇష్టం వచ్చాడు మందు తాగడం, అమ్మాయిని తెచ్చుకోవడం మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏదో మంచి కుర్రాళ్ళే మంచి జాబ్లో ఉన్నాడు అనుకుంటే, కార్డ్స్ పనిచేశారు ఏమీ చేయలేరు అనుకుంటున్నావేమో. ఎక్కువ మాడమంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తాం. మీకు కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. కానీ నా జాబ్ పోలేదు అంకుల్, నేనే కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను అంతే. కావాలంటే మీరు మా బాస్తో మాట్లాడచ్చు. అండ్ ఆ హోటల్కి ఒకేసారి ఒక అమ్మాయి వచ్చింది, తను మా ఫ్రెండ్ పెళ్లి చేసుకోపోయే అమ్మాయి, వాడిని తీసుకెళ్ళడానికి వచ్చింది అంతే. ఇంకా నేను తాగడం అంటారా? అది నిజం కాదు. అయ్యో, ఇవన్నీ వదిలేసే హరి, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. ఏంటన్నాయి మీరు? వాళ్ళ మామ ఇంటర్ క్యాస్ట్ విషయం మర్చిపోయారా? అసలు మన క్యాస్ట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటేనే కంపరంగా ఉంది. ఏదో యాప్ తయారు చేసేసి పెద్ద హీరో అని వేసుకుంటున్నావా? వస్తాను గురించి ఇంకెప్పుడు. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా మాట్లాడకు. ఎప్పుడు చూసినా క్యాస్ట్ గొడవేనా? బాబు హరి అంకుల్, ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా పెళ్లి పనులు చూసుకుందాం. వీడు ఫీల్ అయినట్టున్నాడు. నేను ఇంకెళ్తాను అంకుల్. రా బాబు, లంచ్ చేద్దాం, టైం అయింది కదా. పర్లేదు అంకుల్, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. సరే బాబు. సరే, వెళ్తాను. నేను ఇన్ని రోజులు నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నానా? అసలు నేను విన్నది కరెక్టేనా? నువ్వేం చేసావో కానీ నాన్న నిజంగా డిఫరెంట్గా అనిపిస్తున్నారు. నువ్వు హ్యాపీనే కదా, ఎంజాయ్. ఈ తెలిస్తే అమ్మో, తొందరగా పెళ్లి చేసేయాలి. అసలే అబ్బాయి కులం పిచ్చి, ఆ కులం యాప్ కూడా చేశాడు. ఈయనేమో ఇలా అయిపోతున్నారు. నా బాధ ఎవరికీ చెప్పుకోలేను, ఇంకా నా వల్ల కాదు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు సీత. అతనాడు బయటకు అంత హార్ష్గా కనపడే మనిషి చాలా సెన్సిటివ్ అన్నమాట. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు.
విశాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారన్నాను. ఆ కాలం నుంచి అదే అంటున్నారు. ఏమైంది, ఈ కాలంలో కూడా అందరికీ అదే పిచ్చి. ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీస్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేస్తున్నారు? మా అన్నయ్య వాళ్ళ కూతురు వేరే క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటుందిరా, నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. క్యాస్ట్లో ఏముందిరా, మా అమ్మాయి ఎవరిని ప్రేమించడానికి ఒప్పుకునేవాడిని. నాకు చిత్తి పెట్టడానికి ఒక అల్లుడు ఉంటే చాలు. ఎవరైతే ఏంటి, అరే నాకు మా అక్కను చూడాలనిపిస్తుందిరా, నాతో వస్తావా? ఆలోచిస్తావేంట్రా పద, ఏమైందిరా? వీళ్ళని ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయినరా. దుర్గాప్రసాద్, ఓకే రా లోపలికి రా, కమ్ కమ్. ఇంకేంటి, అందరూ బాగున్నారా? జస్ట్ మన పెళ్ళైనంత వరకు కాగు, ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యో అమ్మా, దొరకట్లేదమ్మా, కూర్చోమీరా. నేనేం చేయను, 2 గంటల నుంచి తిరుగుతున్నాను. చిన్న పని చేయడం కూడా చేత కాదు నీకు. అమ్మా దొరకపోతే నేనేం చేయనమ్మా. పెళ్ళంటగా నన్ను పిలవద్దు, బాగా క్లోజ్ వాళ్ళనే పిలవండి. పెళ్లిలో జాగ్రత్త, ఎక్కడ క్యాస్ట్ టాపిక్ రాకుండా చూడండి. ఎవరైనా ఎక్కువ క్వశ్చన్ అడుగుతుంటే కేర్ఫుల్ గా తప్పించుకోండి. పొరపాటును కూడా పొరపాటు జరగకూడదు. మామయ్య, నువ్వు పెళ్లికి రాకపోయినా పర్లేదు, కానీ నీ వల్ల మళ్ళీ ఏదైనా తేడా జరిగిందనుకో. ఇంకో 2 రోజుల్లో పెళ్ళి, చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. నిజం తెలిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారన్న భయం నన్ను చంపేస్తుంది. సూసైడ్ చేసుకునేంత పిరికివాణ్ణి కాను. పెళ్ళి ఎవరికి ఎలా అని ఈ బాధను కంట్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఈ బోర్డర్ వల్లే కార్డు మొత్తానికి అందం వచ్చిందిరా. ఇది నా సెలక్షన్ కాదురా, ఆర్జిది. నా లైఫ్ నాశనం చేసేసావు కదన్నయ్య. నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అది ఏదో నా లవ్ మ్యాటర్, సీరియస్ ప్రాబ్లంలో ఉండి అలా చేశాను అంతే. ఒక్కసారి నా పెళ్ళి అయిపోయావు ఆపనీదని చెప్పేస్తాను. అది నేను ఎప్పుడో లైట్ తీసుకున్నా, అసలు మ్యాటర్ వేరే ఉంది. నాకు ఈ మధ్య ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది, అండ్ నువ్వు చేసిన యాప్లో ఆ అమ్మాయి నాకు చెల్లెల వరుసను చూపిస్తుంది. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నయ్య, లేకపోతే నా పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. హెల్ప్ చేయనా, మీరేనా చెప్పండి సార్. నువ్వు ఈ నాన్సెన్స్ అంతా ఎందుకు నమ్ముతున్నావు? చెప్పేది విను, నీకు ఒక డేంజరస్ సీక్రెట్ చెప్తాను. నీ క్యాస్ట్ చార్ట్ ఉంది కదా, మొన్న దాని మీద బీర్ పడిపోయింది. ఆ లింక్స్ అన్ని నేనే పిచ్చి పిచ్చిగా కలిపేశాను, సో ఇవన్నీ రాంగ్ కనెక్షన్స్. నువ్వేం టెన్షన్ పడుకో, అమ్మాయి పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది. నిజంగానా? అవును. థ్యాంక్స్ బాస్, నువ్వు నిజంగా బ్రిలియంట్. నువ్వు నా పెళ్ళి చచ్చా, నా లైఫే సేవ్ చేసావు. తక్కలే, నీకు ఈ ప్రాబ్లం వచ్చింది కూడా నా వల్లే కదా. ఏదో మాది వేరే క్యాస్ట్ కాబట్టి అలా గేమ్ ఆడాల్సి వచ్చింది. అవును, ఇదిగో నా పెళ్ళైనంత వరకు మాత్రం ఇది ఎవ్వరికి చెప్పొద్దు. చెప్పాను కదా, ఇది ఒక డేంజరస్ సీక్రెట్. నాకు డేంజర్, నీకు సీక్రెట్. నో, నేను 100% ఎవరికీ చెప్పను. అయినా నాకు ఈ పెళ్ళి ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదన్నయ్య. పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత నేను శృతి ఎన్నో ప్లాన్ చేసుకున్నాం. మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. అప్పుడే నీ యాప్ వచ్చింది, అది చూస్తాను ఎంత అప్సెట్ అయిందంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇదిగో అప్పటి నుంచి నేను ఇలా తయారయ్యాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎస్ శృతి, ఐఎమ్ కమింగ్. అమ్మాయ పెద్ద గొడవ అవుతుంది అనుకున్నాను రా. నేను ఆలోచించకుండా చేసిన పనికి ఒక మనిషి లైఫే డేంజర్లో పడింది. ఇలా నేను చేసిన పనులతో ఎంతమందిని హర్ట్ చేసుంటాను. ఏ టెన్షన్ లేదు.
విషయం ఎవరికి చెప్పదు. అవునా? ఇంకా మేము హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. హలో ఆ యాప్ తయారు చేసిన వాడే ఇదంతా మీ అబ్బాయికి చెప్పాడంట సార్. అసలు అతను మన కాస్టే కాదంట. మన క్యాస్ట్ వాడు కాదా సార్? ఇప్పుడు హ్యాపీగా మనం పెళ్లి పనులు మొదలుపెట్టుకోవచ్చు. ఎవడో బయటవాడు నాకులంతా ఆడుకుంటాడా? ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఉంటాను సార్. ఐమ్ సారీ కీర్తి, ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. నేను చాలాసార్లు నా బిహేవియర్తో నిన్ను బాధ పెట్టాను. నేను తీసుకొస్తాను మావయ్య. బాబాయ్, నైస్ టు మీట్ యూ. స్లోగా సైడ్ అయిపోవాలి. ఉంటానండి, ఉంటాను, ఉంటానండి. ఓ ఓ, ఇటు మీరు ఇటు. హారతి, నేను మీ నాన్నకి నిజం చెప్పేస్తాను. ఏంటి? ఏం లేదు. నేను అందరికన్నా ఎక్కువ బాధ పెట్టింది ఈయన్ని. ఇప్పుడు కూడా ఈయనకు నిజం చెప్పకపోతే నేను బతికి వేస్ట్. నా పేరు ఆదినారాయణ అండి. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. చాలా ఇంపార్టెంట్, పక్కెళ్ళి మాట్లాడదాం. ఆడిది అసలు మన క్యాస్టే కాదు, వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు. అవునండి, ఆ యాప్ ఒక ఫ్రాడ్. అందులో ఉన్నదంతా అబద్ధం. ఆ యాప్ తయారు చేసిందే మా అబ్బాయి. నిజమండి? అంటే మీ నాన్నగారు అనాథ అన్నది కూడా? ఏంట్రా, ఏమైంది? ఎవడ్రా నువ్వు? ఏ క్యాస్ట్ అనేది? ట్రిక్కులు ప్లే చేసి నా కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? అసలు ఎందుకు చేసేవరా ఇదంతా? ఒక్క ఫోన్ చేశాననుకో, ఫ్రాడ్ కేసు కింద అరగంటలో లోపల ఉంటావు. నీ లైఫ్ దీంతో ఫినిష్. నేనెవరో ఏంటో తెలిసే నాతో పెట్టుకోవాలనుకున్నావరా? నన్ను మోసం చేయాలనుకుంటారా? మీరు అసలు పెద్ద మనుషులేనా? పిల్లలు నా కొడుకు తప్పు చేస్తుంటే ఆపాల్సింది పోయి మీరే దగ్గరుండి పెళ్లి చేస్తున్నారు? అసలు మీ నిజం పేరెంట్సేనా? డూపులా? మూసుకుపోయి బిహేవ్ చేశారు. ఏ, ఏదైనా సజెషన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ రాంగ్ చూసుకోకర్లేదా? కాకా, బయట మావే అందరి మీద అరిచేస్తున్నారు. మైండ్ లో అన్ని భయాలు పెట్టుకుని బావిలో కప్పలాగిన బుర్ర తింటా కదే, కాస్త చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నా క్యాస్ట్ వాళ్ళందరూ బయట పడొచ్చి మోసం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? నేనేంటో చూపిస్తా. ఇది చిన్న మ్యాటర్ కాదు, మొత్తం అంతా అరెస్ట్ అవుతారు. మళ్ళీ ఇంకెవడు మా క్యాష్ జోలికి రాడు. ఆ యాప్ లో మీ నాన్న క్యాస్ట్ వేరేగా ఉందంట, అందుకే ఇన్ని రోజులు ఆయన అలా చేంజ్ అయ్యారు. ఒక్కడవేనా మీ క్యాస్ట్ అంతా? ఇంతేనా? మీకైనా ఉండాలి కదా బుద్ధి, మీకెలాగూ లేదు.
నాకుంది ఈ పెళ్లి జరగనివ్వను. నేను మీతో మాట్లాడాలి. నువ్వెళ్ళు. నాన్న, నేను మీతో ఒకసారి మాట్లాడాలి. మొత్తం అందరూ అరెస్ట్ అవుతారు. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ విషయం నాకు, ఆ అబ్బాయికి తప్ప ఇంకెవరికి తెలీదు. సినుగారు, హారతి టెన్షన్లో ఉన్నట్టుంది, ఒకసారి చూస్తారండి. నాకు మీరంటే ఎప్పుడూ ఇష్టం, రెస్పెక్ట్ ఉండేవి నాన్న. తండ్రి కదా, అప్పుడప్పుడు మీరు ఏదో రాంగ్ అనిపించేది. కానీ నోనో, నాన్న చాలా మంచివారు. జస్ట్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ అంటారు అని అడ్జస్ట్ అయిపోయేదాన్ని. తర్వాత పెరిగే కొద్దీ అర్థమైంది మీరు క్యాస్ట్లో సెక్యూరిటీ వెతుక్కున్నారని. కానీ మొన్న క్యాస్ట్ నసాయించుకున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ మంచి మార్పే కదా అనుకున్నా. ఇప్పుడే తెలిసింది మీరు ఎందుకప్పుడు అలా మారారు అని. ఈరోజు మీ క్యాస్ట్ మీదే అని తెలిసి మళ్ళీ అదే. ఒక క్యారెక్టర్ ఉందా నాన్న మీకు? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి అందరూ అంతే అనుకునేదాన్ని. అప్పుడు తను కలిశాడు. అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, వచ్చిన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలని మాత్రమే చూస్తాడు. చుట్టాలు, ఈ సమాజం ఏమనుకుంటారో అతను ఆలోచించడు. ఎలాంటి భయాలు, వీక్నెస్లు లేవు. అందుకే ఇంకా నచ్చేశాడు. తనతో ఉంటే నాకు తెలియకుండానే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎప్పుడో చిన్నప్పుడు అలా ఉండేదాన్ని. మళ్ళీ తను నా లైఫ్లోకి వచ్చాక అలా ఉన్నాను. తనే హరి. మేం చేసిన తప్పే నాన్న. హరి నాకు బాగా నచ్చేశాడు. అయినా మీకు ప్రామిస్ చేశాను కాబట్టి తనను వదిలేసుకుని వచ్చాను. మర్చిపోవడానికి ట్రై చేశాను కానీ కాలేదు. నా లైఫ్లో ఎప్పుడు ఫీల్ అవ్వనంత కష్టం అనిపించింది నాన్న, హరిని దూరం చేసుకోవడం. ఏ అమ్మాయికైనా అలా ఒక పెద్ద ప్రాబ్లం వస్తే వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. నాన్న వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని. నాకు ఎక్కడో చిన్న ధైర్యం ఉండేది, నాకు ఇలాంటి పరిస్థితి వస్తే మీరు నాకు సపోర్ట్ చేస్తారని. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ నమ్మకం పోయింది. అందుకే హరికి ఇది జరగదని చెప్పేస్తాను, లేకపోతే మీరు అమ్మని లైఫ్ లాంగ్ టార్చర్ చేస్తారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏదో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా నీకు మీ నాన్నకి ఇంకా దూరం పెరుగుతుంది అనుకోలేదు. నీ తప్పేం లేదు, ఇదంతా ఎప్పటికైనా జరగాల్సిందే. ఏం చేద్దాం హరి ఇప్పుడు? కిస్ చేద్దాం, అన్నిటికదే మంచి సొల్యూషన్ కదా. ఫైట్ చేద్దాం. మీ నాన్న ఒప్పుకునేంత వరకు సైలెంట్గా ఫైట్ చేద్దాం. అదేంటి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోదామంటావేమో అనుకున్నా. నో, నో షార్ట్ కట్స్. మన కులం, మనవాళ్ళు అన్న ఒక చిన్న అండ ఉంది చూసావా? అది తెలియకుండానే మనలో పిరికితనాన్ని పెంచి వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని చంపేస్తుంది, ఆనందాన్ని దూరం చేసేస్తుందిరా.
సీను. ఆర్తి కూడా అమ్మలాగే స్ట్రాంగ్, అమ్మలాగే మాట్లాడింది. అమ్మలా చాలా మంచి మనసు తంది. ఏంటి అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్ళారు, ఇంటికి రా. దేనికి? కిస్ అన్నావుగా, వస్తున్నా. స్వామి